ఉంది. రాణి వచ్చింది. లక్ష్మి, లక్ష్మి, పాపం చనిపోయింది. బతికిపోయింది. లేకపోతే ఆడపిల్లనిగా నన్ను నేనే చంపేసేవాడిని. శశిగిరి, ఈ డబ్బుని ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపో. దీన్ని నేను తగలేస్తా. ఏ, నేను గవర్నమెంట్ సర్వెంట్ని. పెదవేషం వేసావంటే పోలీసులు చెప్పి అరెస్ట్ చేస్తాను. ఆ డబ్బు నువ్వే ఉంచుకుని పిల్లలు పాలు పట్టించు. తగలేస్తాడు, తగలేస్తాడు. తల్లి తండ్రి లేని పిల్లల్ని అనాథాశ్రమంలో పెంచుకుంటాం. కన్న తండ్రి విని ఉండి కూడా ఈ పిల్లని అనాథం చేస్తావా? నువ్వు పెంచుకుంటానంటే ఉంచుతా, లేకపోతే ఈ సిటీలో బోళ్ళని చెత్త కుండీలు, ఫుట్పాత్ లు, రైల్వే పట్టాలు. అది కాకపోతే తీసుకెళ్లి హుసేన్ సాగర్ లో ఇసుకుతా, చచ్చి వరకుంటది. హుసేన్ సాగర్ లో పడి చావాల్సింది నువ్వు, ఈ పిల్ల కాదు. ఇంతమందికి ఆశ్రయం ఇచ్చిన ఈ శరణాలయానికి ఈ పిల్ల ఏం బరువు కాదు. నేను పెంచుతాను. అమ్మయ్యా, ఆవిదాగినంత ఆనందంగా ఉంది. పాపకేం పేరు పెట్టావు? పూడ్చిపడ్డానికి రెడీ అయిపోయినాను. పేరేం పెడతాను? ఆ అన్నట్టు మా అమ్మ చచ్చిపోతా చచ్చిపోతా నీకు అడుపున పుడతాను రా అంది. దాని పేరు అనురాధ. ఆ పేరెట్టుకో. శేషగిరి, అనురాధని అనాథలా పెంచను. నీకు తండ్రి ఉన్నాడని చెప్పి మరీ పెంచుతాను. నువ్వు తలెత్తి చూడలేనంత ఎత్తుకు ఎదిగేలా పెంచుతాను. చూడండి, వీళ్ళందరూ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు. చదువు ఉంది, తెలివితేటలున్నాయి, ముఖ్యంగా పెద్దలంటే గౌరవం ఉంది. పిల్లలు మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా దత్త తీసుకోవచ్చు. నీ పేరేంటమ్మా? నా పేరు అనురాధ అండి. ఆహా, ఏమై ఈ అమ్మాయి ఎలా ఉంది? మీరుండండి. నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. భలే ముద్దొస్తుంది కదా. స్నేహం వెళ్ళిపోయిందని బాధగా ఉందా? వాళ్ళకి నేను ఎందుకు నచ్చలేదు అంకుల్? చిన్నప్పుడే మా నాన్న వద్దన్నారు, ఇప్పుడు వీళ్ళు వద్దన్నారు. నేను అంటే ఎవరికి ఇష్టం లేదా అంకుల్? నేను అంటే ఎవరికి ఇష్టం లేదా? పిచ్చి తల్లి, ఇలాంటప్పుడే మనలో పట్టుదల పెరగాలి. నువ్వు స్కూల్లో చేరి బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, నీకు మంచి ఉద్యోగం ఇస్తారు. నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు అనుకో, మన కృష్ణకి కూర్చాడే అలాంటి మంచి మొగుడు నువ్వే కావాలంటూ నేను వెతుక్కుంటూ వస్తాడు. అమ్మా నాన్న లేదని బాధపడుతున్నావు కదా, ఆ బాధ అంతా అతను తీరుస్తాడు. వెళ్ళాడు. ఓకేనా? ఓకే. ఏంట్రా కళ్ళు కనపట్లేదా? ఎవరినన్నా కొట్టే ముందు వాడి ఫ్రెండ్ ఎవరు చూసి కొట్టాలరా. ఐస్ క్రీమ్ పుల్ల అంత లేడు వీడు. ఇప్పుడు ఎంత ఆవేశంగా ఉంటే పెరిగి పెద్ద అయ్యాక ఎలా ఉంటాడో. టుకుడా టుకుడా కరికే మారడాలు. Oh.
worry, honey. This won't be my first time. బ్రహ్మగారు, మా ఆవిడ జాతకం చూసి నా బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పండి. మీ బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పాలంటే మీ జాతకం కదా చూడాలి. అలా కాదు, మా ఆవిడ సుఖపడాలని రాసుంటే నా బిజినెస్ బాగుంటుంది. సుఖపడదాన్ని రాసుంటే జాతకం బాగున్న దాన్ని చూసి పెళ్లి చూసుకుంటా. బావా, అక్క ఎవరైనా సరే బామ్మర్దిని మాత్రం నేనే. చాలా నీతి గల కుటుంబం అండి. బ్రహ్మగారు చూడండి, చూడండి చూడండి, శని ధోని లాగా దరదల్లా ఆడించేస్తున్నాడండి. శుక్రుడు సెక్షన్ల మీద సెక్షన్లు కొట్టేస్తున్నాడండి సచిన్ టెండూల్కర్ లాగా. ఈవిడ గారి జాతకంలో గ్రహాలన్నీ ఇండియన్ క్రికెట్ టీం లాగా ఎరగాడేస్తున్నాయండి. గ్రహాలు క్రికెట్ ఆడడం ఏంటి బావా, నాకేం అర్థం కావట్లేదు. మనకి క్రికెట్ అర్థమైనంత ఈజీగా, శాస్త్రం అర్థం కాదు కదా. అందుకే బ్రహ్మగారు మనకి అర్థమయ్యేలా చెప్పారు, జాతకం బాగా చెప్పారు. మీ జాతకాలు ఎలా గెడిచినా కానీ నా జాతకం మాత్రం పండింది. ఎస్ఆర్కే గారు, రావయ్య ప్రకాష్ రెడ్డి, కూర్చో కూర్చో. కూర్చోడానికి రాలేదు, ఇవాళ అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. 200 ఫ్లాట్లు కట్టమని మీకు సైటు అడ్వాన్స్ ఇచ్చి ఏడాది అయింది. రూఫ్ వేసి సగంలో పని ఆపేస్తే ఎలాగండి? నీకు చెప్పాను కదా, ఆ భవానీ గారిని ఖాళీ చేస్తే గానీ పని పూర్తి చేయలేనని. ఇదెక్కడ అన్యాయం అండి? నా స్థలాన్ని వాడి చేత మీరే కబ్జా చేయించి ఎక్స్ట్రా అమౌంట్ లాగాలని చూస్తున్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వను, పేపర్ యాడ్ ఇస్తాను. ఆ భవానీ గారిని ఎవరైతే ఖాళీ చేయిస్తారో వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తానని. ఇప్పుడే బ్రహ్మగారు చెప్పారు నవగ్రహాల అనుగ్రహం నాకుందని. నువ్వు పేపర్ లో యాడ్ ఇచ్చినా టీవీలో కనపడి ఏడ్చినా ఎవడరాడు చూద్దరు గాని. ఏంటి బ్రహ్మగారు, వాడుంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? మీరు చెప్పింది నిజమేనా? కళ్ళు పోతాయి. నేను అబద్ధం చెప్పుంటే మళ్ళీ చెప్తున్నా వినండి. ఉన్న గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి, మిమ్మల్ని కొట్టాలంటే 10 పుట్టాలి. ఇంపాసిబుల్. నీకేం కావాలంటే వేరేం చేస్తాం. 10 చికెన్ బిర్యానీ తెప్పించు. ఇక్కడ భవానీ ఎవడో ఎవడరా? నువ్వు కనబట్టలేదా? నేనే. నువ్వు అర్జెంట్ కి సైట్ ఖాళీ చేసి, సిటీ ఖాళీ చేసి, స్టేట్ ఖాళీ చేసి వెళ్ళిపోతే బతికి బట్ట కడతాం. వెళ్ళకపోతే తన్ని తరివేయాల్సి వస్తుంది. ఎవరినన్నా కొట్టే ముందు ఆడి ఫ్రెండ్ ఎవరో చూసి కొట్టాలరా. బ్రహ్మగారు చెప్పిన పదోగ్రహం ఇతనే. Make sure you don't hurt nobody. Sensation, feel the vibration. Feeling the fire with a burning desire. Ah!
అన్నా ఖాళీ చేసి వెళ్ళిపోతావన్నా, ఇంకెప్పుడు కంప్లీట్ అయినా అన్నా, నన్ను నీ ఎక్కడిగా చేర్చుకోన్నా, మా రౌడీలందరూ నువ్వే బాసన్నా. చెదిబే బావా, భవానీని కొట్టింది వాడే. ఎవడ్రా ఆ నల్లుడా? అబ్బా వాడు అతని ఫ్రెండ్ ఆ పక్క వాడు. స్క్రూ లూజ్ అయిందన్నమాట. కారుది కాదు, నీ స్క్రూ లూజ్. అంత స్లిమ్ గా ఉన్నాడు వాడు, భవానీ వాడిని కొట్టాడు. అతను చూడ్డానికే క్లాసు, కొడితే పిచ్చ మాసు. నువ్వేనా ఈ ఎస్ఆర్కి రౌడీల్ని కొట్టిన మగాడివి? నాకు నచ్చావు. ఇలాంటి చిన్న కంపెనీలు నా వేళ్ల మీద వెంటుకులు. నా దగ్గరికి వచ్చే బోల డబ్బు ఎంజాయ్మెంట్ ఉంటుంది, నీ లైఫ్ ఏ మారిపోతుంది. నిన్నాళ్ళు జీకే గారు విస్కీ తాగాను కదా, చెప్పేసి వచ్చేస్తా. ఇంకా బాగా నచ్చావు. నువ్వు నా దగ్గర ఉంటే హైదరాబాద్ ఏంటి ఇండియాని కబ్జా చేయొచ్చు. అదేంటి అలా నవ్వాడు? నీది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకున్నాను, కబ్జా కంపెనీ అన్నమాట అని అర్థమండి. పదా ఏ జీకే, కొత్తగా కన్స్ట్రక్షన్ లైన్ లోకి వచ్చి నా కాంట్రాక్ట్ ని కొట్టేద్దాం అనుకున్నావు కదూ, ఏ రౌడీ నీ వెనకున్నాడిని రిచిపోయావో ఆ రౌడీ ఇప్పుడు నా వెనకున్నాడు. ఏ ఇంకా ఆగోడు, నేను చూస్తావు, వెనక్కి తిరిగి చూడు, ఎక్కి ఎక్కి ఏడుస్తావు. నువ్వే ఒకసారి వెనక తిరిగి చూడు, ఎర్రి ముఖమే హెత్తావు. కన్స్ట్రక్షన్ లైన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల కృష్ణ. ఎండివా సీట్ లో కూర్చుంటే ఎండి, ఫైట్ చేస్తే రౌడీ, టోటల్ గా నీకన్నా పెద్ద కేడి. సార్ ఫిర్గయా క్యా లేతే ఆప్? ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, చాక్లెట్ లస్సీ అనుకున్నాను. బిజినెస్ లో నాతో పెట్టుకోవడం భవానీ గారిని కొట్టినంత ఈజీ కాదు. ఆంధ్రాలో నంబర్ వన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ని. అందుకే నీతో గొడవ. నంబర్ త్రీ లో వాడిని కొడితే త్రీ అవుతాం, టూ లో వాడిని కొడితే టూ అవుతాం, నంబర్ వన్ లో వాడిని కొడితేనే వన్ అవుతాం. దాట్ ఇస్ జీకే. జీ అంటే గట్స్, కే అంటే కలేజా. అప్ టు జా. నేను పైకి రావాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఎదుటి వాడిని కిందికి ఎలా తొక్కల్ని ఆలోచించా. నిన్ను తొక్కేస్తాను చూడు. నా కోపం వస్తే కోపం రాపోయినా కూడా నీ అంత పిచ్చేదో ఇంకోలేడా. ఫస్ట్ అడ్వాన్స్, వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. నో క్యాష్, ఓన్లీ చెక్, బ్యాలెన్స్ కూడా చెక్, ఓకే? ఇన్నాళ్ళకి రియల్ ఎస్టేట్ లో స్టామినా ఉన్న మగాడిని చూశాను, ఇక నుంచి నా కాంట్రాక్ట్లన్నీ మీకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మనం వెంటనే వర్క్ ప్లాన్ చేసుకోవాలి. రేపు సండే కాబట్టి ఈ రోజు సాయంత్రమే స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయనా? నేనంత సీరియస్ గా అడుగుతుంటే ఆయన అలా సిల్లీగా నవ్వే చెడిపోయేటట్టి. ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలుసా? తెలీదు. చూడు చారి, రేపు సండే అంటే ఈ రోజు సాటర్డే. సాటర్డే కావాల్సింది స్టాఫ్ మీటింగ్లు కాదు, ఫ్రెండ్స్ తో పార్టీలు, డిస్కోలు. చేసే తోచిందే చెప్పేసే చిందే చేసే చేసే తోచిందే చెప్పేసే నచ్చకపోతే మానుకోని ఇష్టం మీదే. ఎవడే పూసినా ఎవడే పోసినా అన్ని వదిలేసే చేసే చేసే తోచిందే చెప్పేసే నచ్చకపోతే మానుకోని ఇష్టం నీదేను. ఎవడే కూసినా ఎవడే మోసినా అన్ని వదిలేసే
సొంత పేరు సొంత ఊరు బుందిగా మరి నీకు సొంతదైన స్టైల్ ఉంటే తప్పుగానే కాదు సొంత తమ్ము సొంత పిల్లు ఉండగా మరి నీకు కొంత అయినా దిక్క ఉంటే తిరుగులేనే లేదు అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ దారిలో నా చీకటైతే తోడు రాదు నీడ నిన్నే నచ్చకపోతే మారుకొని ఇష్టం నీదేను ఎవడే పూసినా ఎవడే మోసినా అన్ని బదిలేసే ఇంటర్వ్యూ టఫ్ గా ఉంటుందా సాలరీ కూడా బాగుంటుంది ఉండడానికి ఫ్లాట్ ఇస్తారు పికప్ చేసుకోవడానికి కార్ కూడా వస్తుంది ఎవరిని పికప్ చేసుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది ఎండి గారి డ్రైవర్ని డ్రైవర్నా అవును అతను ఎండి గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అంతేకాదు ఆయన ఏ పని చేసినా తనకి చెప్పే చేస్తారు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా తనకు తెలుసు అయితే అడిగితే చెప్తాడంటారా అడిగితే చెప్పడు ఐదొందలిస్తే చెప్తాడు థ్యాంక్ యూ ఇప్పుడు మిమ్మల్ని మా బాస్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను నోట్ చేసుకోండి మీ పేరేంటి సారీ అమ్మా చూసుకోలేదు కావాలని గుద్దేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా నా వయసును దృష్టిలో పెట్టుకుని మాట్లాడమ్మా అదే నా బాధ ఈ వయసులో కూడా ఇవేం బుద్ధులు సారీ చెప్పినా కూడా తిట్టేస్తుంది మంచిగా రోజులు అలా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా ఇలా వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చున్నానమ్మా బాగుందే ఇది ఒక నేరమా ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు 12 మంది అన్నయ్య అందరిని ఒకేసారి రమ్మను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నాకు సెక్రటరీ కావాలని ఎంబీఏ చదవడానికి పేపర్లో యాడ్ ఇచ్చాను ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మీలో ఉన్నాయి కదా అందుకే చదువును బట్టి కాకుండా క్యారెక్టర్ బట్టి సెక్రటరీని సెలెక్ట్ చేసుకుంటాను సునీల్ కమల లక్ష్మి వీణ పల్లవి జ్యోతి జోస్న మాధురి మీ ఏడుగురు 500 ఇచ్చి 50,000 సెక్రటరీ పోస్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కదా జాబ్ రాకముందే ఇలా ఉంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత ఎవడన్నా 500,000 ఇస్తే 50 కోట్ల టెండర్ కూడా లీక్ చేసేస్తారు కదా మీరే అడ్డదారి తొక్కకుండానే ఇంత బిజినెస్ రన్ చేస్తున్నారా అడ్డదారిలో పైకొచ్చేవాళ్ళన్నా అతిగా మాట్లాడేవాళ్ళన్నా నా చిరాకు యు కెన్ గో కమ్ ఆన్ గర్ల్స్ 500 కి ఇక్కడ జాబ్ దొరకపోతే 1500 కొడితే ఇంకో కంపెనీలో దొరుకుతుంది హలో మేడం గారు ఒక్క నిమిషం అండి ఈగో మీరు ఇచ్చిన 500 తీసుకెళ్ళండి నెక్స్ట్ స్టెల్లా మేరీ సింధు కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు ఆడ మగ కలిసి ఫ్రెండ్స్ లా పనిచేయాలి ప్రతి మగాడు తన అందాన్ని అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనుకునే అమ్మాయిల్లో బ్యూటీ కాన్షియస్ తప్ప డ్యూటీ కాన్షియస్ ఉండదు అందుకే మైండ్ మెచ్యూర్ అయిన మోడర్న్ అమ్మాయిలాగా ఆలోచించండి
పైకి వస్తారు. సారీ సార్. జీవితంలో మళ్ళీ ఆ పదం వాడే పరిస్థితి రా నీకు. సార్, ఇంత టఫ్ గా ఉండే బాస్ దగ్గర నేను వర్క్ చేయలేను. బాస్ అంటే నాకు ఫ్రెండ్లీగా ఉండాలి. సాటర్డే నైట్ పబ్ లో కనబడు, ఫ్రెండ్షిప్ చేస్తా, ఆఫీస్ లో తోలు తీస్తా. వస్తా. బాస్ అంటే మీలా ఉండాలి సార్, హ్యాండ్సమ్ గా, డైనమిక్ గా. కానీ సెక్రటరీ మాత్రం నీలా ఉండకూడదు, నాకు పొగిడే వాళ్ళంటే పడదు. యు కెన్ గో. మరి ఇప్పుడు ఎలా సార్? నేను అంత సీరియస్ గా అడిగితే ఇలా నవ్వాడు దీనర్థం? కావలసిన దొరికే వరకు ఈ జీకే కాంప్రమైజ్ కాదు, మళ్ళీ యాడ్ ఇవ్వండి అని అర్థం. ఓ అన్నయ్య, అమ్మాయిలు పెచ్చున్న వాళ్ళని చూశాను, సినిమాలు పెచ్చున్న వాళ్ళని చూశాను, క్రికెట్ పెచ్చున్న వాళ్ళని చూశాను, నీకేంటని అసలు ఏ పెచ్చాలేదు? పిచ్చెక్ పోట్లా ఉంది కదరా కార్ల పిచ్చి. అవునవును, మార్కెట్లోకి వచ్చిన ప్రతి కారు వచ్చిన రోజునే కొనేస్తున్నావు. నువ్వు కొన్న కొత్త కార్లన్నీ నడిపి వచ్చిన డ్రైవింగ్ అంతా మర్చిపోయాను. అందుకే కదా నిన్ను అక్కడ కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేస్తాను. స్టాప్ స్టాప్, యాక్సిడెంట్ సార్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇస్ హి అలైవ్? Yes sir, he is alive. సునీల్ త్వరగా చెప్పండి ప్లీజ్. ఈయన మీకు ఏమవుతారండి? నాకు తెలీదండి. ఏ సంబంధం లేకుండా ఈయన కాపాడటానికి ఇంత కష్టపడుతున్నారా? రోడ్డు మీద రక్తం కారుతున్న వాడిని సేవ్ చేయడానికి రక్త సంబంధం అక్కర్లేదు కదండి. చాలా గ్రేట్ అండి. ముక్కు మీద దోమ వాళ్ళతేనే తీసుకోవడానికి ఖాళీలండి. సిటీలో ముక్కు మొక్కం తెలియని వాళ్ళ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అన్నయ్య? చాలా ఖాళీగా ఉందనిపిస్తుంది. రే పద వెళ్దాం, వాళ్ళు చూసుకుంటారు. సార్ సార్ ఒక నిమిషం లోపలికి వస్తారా? ఓకే. మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. విజిటింగ్? ఓకే. పేషెంట్ కి నేను అవుతారు. ఆయన రోడ్డు మీద బాగారండి, సొంత అక్క మొగుడు. సారీ అండి, యాక్సిడెంట్ కేసు కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకని అలా చెప్పాను. సరేరా, ఇక్కడ సంతకం పెట్టండి. ఎందుకన్నా మంచి దొంగ సంతకం పెట్టానే? నీ సంతకం ఏం చేశా? అడ్మిషన్ ఫీ 1000 రూపాయలు కట్టండి. ఒక్క నిమిషం. మీరేమనుకోకుండా 1000 రూపాయలు అప్పిస్తే రేపు తెచ్చిచ్చేస్తా. నీ దగ్గర వెహికల్ లేదు, ఐడెంటిటీ లేదు, పర్సులో 1000 రూపాయలు లేవు. అర్ధరాత్రి ఏ ధైర్యంతో వాడిని కాపాడదాం అనుకున్నావు? ఆ మూడు ఉన్న ఒక్కతను ఆగితే చాలనుకున్నా. లక్కీగా మీరు దొరికారు. నా అదృష్టం. డాక్టర్ గారు, మా అన్నయ్య గారు, బామ్మ గారికి ఎలా ఉందండి? టైంకి తీసుకొచ్చారు, ప్రమాదం ఏం లేదు. మీరు చేసింది మామూలు హెల్ప్ కాదండి. ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో మీకు ఆటోలు రిక్షాలు దొరకవు కదా, రండి డ్రాప్ చేస్తాను అని దాని అర్థం. రండి. నీ పేరేంటి? అనురాధ. ఎక్కడుంటావు? కస్తూర్బా అనాథాశ్రమ హాస్టల్లో ఉంటా. పుట్టగానే అమ్మపోయింది, నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ సారీ. ఏం చదువుకున్నావు? ఎంబీఏ సెంట్రల్ యూనివర్సిటీ. మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మీరు? అన్నయ్య జీకే కన్స్ట్రక్షన్ లైన్ కి ఎండి, నేనేమో ఫ్రెండ్ కమ్ డ్రైవర్. చాలా థ్యాంక్స్ అండి. హియర్ నా విజిటింగ్ కార్డ్, రేపు ఆఫీస్ కి 10 o'clock వచ్చే, 1000 రూపాయలు మర్చిపోవద్దే. తప్పకుండా తీసుకొస్తాను సార్. ఇంత సంపాదిస్తూ 1000 రూపాయలు వెనక్కి అడుగుతున్నాడు, ఇంత కంజూస్ లో ఉన్నాడు. ఇంత సంపాదించి 1000 రూపాయలు వెనక్కి అడుగుతున్నాను అనుకోవద్దు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. రేపు 10 o'clock ఆఫీస్కి వచ్చే ఓకే? అన్నదా గారు, ఇది బాత్రూము, అది బాత్రూము. ఎలా ఉన్నారు? అస్సలు బాగలేదండి. ఏ నన్ను కూడా హాస్పిటల్ పడతారా? అది నా ఉద్యోగం కాదు. తెలుసండి, ఈ సేవ. పదండి, పొద్దు నుంచి అన్నయ్య మీకోసం వెయిట్ చేస్తున్నాడు, రండి.
ఆహా అనురాధ, కమ్ కమ్. చారి గారు, నేను రాత్రి కలిశాను, తన గురించి చెప్పాను కదా. అనురాధ, ఇవిగోండి మీ 1000 రూపాయలు. ఓ, తెచ్చావా? మందులకు ఎంత అయింది? 600. ఓకే, 600. మా బావమరిదికి ఇచ్చాను అనుకుంటా. ఓకే, వస్తానండి. 1 మినిట్. ఫస్ట్ మీటింగ్ లోనే చాలా ఇంప్రెస్ అయ్యా, రాత్రి అంతా నీ గురించి ఆలోచించా. పైకి పెద్ద జెంటిల్మెన్ పోజు, మామూలు మగాడే. ఈ కవర్ ఓపెన్ చేసి చదువు, నా ప్రపోజల్ కి yes or no చెప్పు. నేను ఇంటికి వెళ్ళి చదువుతాను సార్. నో 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 నో, నా టైం వేస్ట్ చేయదు, ఏ విషయం ఇప్పుడే చెప్పు. టైం వేస్టా? ఇతనికేంటి ఇంత ఈగో? నాకున్న ఈగోకి ఇప్పటి వరకు ఎవరిని నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం నిన్నే అడగాలనుకుంటున్నాను. చాలా స్పీడ్. నేను మీకు సెక్రటరీనా? అదే అపాయింట్మెంట్ లెటర్. ఐ కాంట్ బిలీవ్ దిస్. 50,000 శాలరీ, కంపెనీ ఫ్లాట్, ఆఫీస్ కారు, 24 అవర్స్ జాబ్. ఇది మొబైల్ ఫోను, బిల్లు కంపెనీ కడుతుంది. అలాగే 24 అవర్స్ పర్సనల్ కాల్స్ చేసుకోవచ్చు. నాగార్జున సాగర్. అది డ్యామ్. నా నేము. అరే, అదేం పేరు? నాగార్జున సాగర్ అంత డ్యామ్ కట్టాలని మా నాన్నగారు ఆశ, కానీ ఈ లోపే ఆయన తొందరపడి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అంటే మీ నాన్న మంత్రా? పెద్ద కంత్రి, అందుకే అంబధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. సారీ మిస్టర్ సాగర్, కూల్ ఇట్, కూల్ ఇట్. నో సార్, ఐఎమ్ వెరీ హాట్. నా ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంత ఎత్తు ఎదగాలని నా డ్రీమ్ సార్. అది ఇప్పుడు లేదుగా. నా బిజినెస్ కూడా లేదుగా. బయటపై కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మీ ఇన్స్ట్రక్షన్స్ కావాలి. నేను కొంచెం బయటకు వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. భలే వాళ్ళు సార్, భలే వాళ్ళ. అప్పుడు కలిసినప్పుడు అప్పుడు డౌట్స్ క్లారిఫై చేయండి, కానీ ఇప్పుడున్న డౌట్స్ ఇప్పుడు క్లారిఫై చేయండి. ఆ గోడలు బలంగా ఉండాలంటే దాంట్లో ఏం కలపాలి? ఫెవికాల్. ఓ ఫెంటాస్టిక్ ఫెవికాల్, నేను అదే అనుకున్నాను. బిల్డింగ్ ఎక్కువ కాలం నిలబడాలంటే ఎలా కట్టాలి సార్? బేస్మెంట్ లేకుండా. మైండ్ బ్లోయింగ్ సార్. సార్, లైఫ్ లో మీ అంత ఎత్తు ఎదగాలంటే ఏం చేయాలి సార్? నీ షూ హైట్ 2-3 అడుగులు పెంచాలి. మోరలెస్ సార్, మోరలెస్ సార్. నేను కొన్ని ప్లాన్లు గీశాను, అవి మీరు చూడండి సార్. సాగర్, ఐ హావ్ సమ్ వర్క్. నో 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 సార్, దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ప్లాన్ సార్. మీరు చూడండి, చూస్తే ఆశ్చర్యపోతారు. సీ సార్, దిస్ ఇస్ వెరీ టిపికల్ ప్లాన్ సార్. సార్, హైదరాబాద్ లో దొంగల భయం ఎక్కువ సార్, అందుకే ఈ ప్లాన్ మనం ఏం చేసామంటే ఈ ఇంటి బాత్రూమ్ నుంచి ఆ పక్కింటి బెడ్రూమ్ కి, ఆ పక్కింటి బెడ్రూమ్ నుంచి ఆ పక్కింటి బాత్రూమ్ కి కనెక్షన్ పెట్టించాం సార్. ఎందుకంటే దొంగలు వస్తే ఈజీగా పడిపోవచ్చు. హౌ ఇస్ ఇట్? వెరీ స్మార్ట్. ఇట్స్ మై ప్లెజర్. అదే, నాకు వేరే పని ఉంది, కొంచెం వెళ్ళాలి. అను, మనం సైట్ కెళ్ళి ఇంజనీర్ కలవాలి కదా. అది 4 o'clock సార్. ఓ బ్యూటిఫుల్, గుడ్. అయితే మనం 4 గంటల దాకా మాట్లాడుకోవచ్చు. నేను చూశాను సార్. ఏం చూశారు? అదే మీరు గోపటం. అదే అను, మనకి బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్ ఉంది కదా. అది రేపు అరేంజ్ చేశాను సార్. ఎక్సలెంట్, అయితే మనం 9 గంటల దాకా మాట్లాడుకోవచ్చు. నాకు ఒక్క విషయం అర్థమైంది సార్, లైఫ్ లో పైకి రావాలంటే అప్పుడప్పుడు గోకుతుండాలి. గోకుతా. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ సాగర్. నేను కొంచెం బయటకు వెళ్ళాలి. చిరాకు పడకండి సార్. సార్, ఈ రోజు ఇదే లాస్ట్ డౌట్. ఇంత పెద్ద ఆఫీస్ కట్టారు, ఇన్ని వాచీలు పెట్టారు, ఏది కూడా కరెక్ట్ అని చూపిస్తలేదే.
అసలు బుద్ధి ఉందా నీకు? ఇంత వయసు వచ్చింది జ్ఞానం లేదు? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బేడకోణం ఉందా? ఇడియట్. మా సర్వీసులో ఈ రేంజ్ లో ఇన్ని తిట్లు నన్ను ఎవ్వరూ తిట్టలేదు. మిస్టర్ చారి, ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని నిజంగా తిట్టలేదు, ఉత్తునే తిట్టా. నేను నిజంగా ఏడవలేదు సార్, ఉత్తునే ఏడ్చారు. నేను నిజంగా ఉత్తునేలే. మిస్టర్ చారి, మిస్టర్ చారి, జీకే గారు ఎందుకు నవ్వారంటావు? నిన్నెలాగూ వెళ్ళగొట్టలేను, నువ్వుండు, నేనే వెళ్తాను అని దాని అర్థం. వద్దులేండి, నేనే వెళ్తాను. అన్నయ్య, ఈ బిల్డింగ్ ఇప్పుడే నా అంత అందంగా ఉందంటే ఫుల్గా కంప్లీట్ అయితే నీ అంత అందంగా ఉంటుంది. కొంచెం ఎక్కువ గారు ఇంటికి వెళ్తా. ఓకే, ఏంటను ఈ టైంలో వచ్చావు? బాస్ని కలవాలి. అన్నయ్య ఈ టైంలో మాట్లాడు. నేను అర్జెంట్గా ఆయనతో మాట్లాడాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. అయితే పని చేయి, రేపు పొద్దున్నే మాట్లాడేసి మధ్యాహ్నం పడుకో. సునీల్ దా. తప్పుకో. సో మీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ఆర్కే నిన్ను కలిశాడు, వాడితో చేతులు కలపమన్నాడు, నన్ను ముంచేయమన్నాడు. నీకు డబ్బులు ఆఫర్ కూడా ఇచ్చాడు కదా? అవును సార్, కానీ ఇలాంటి చీప్ ట్రిక్లు నాతో ప్లే చేయమాకు అని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చావు కదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? ప్రస్తుతం ఎస్ఆర్కే డ్యూటీ అదే, వాడి కంత్రి క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. యువర్ అమేజింగ్ సార్. అసలు ఇంత అయోమయంగా ఎలా పుట్టేవాను అని దాని అర్థం కదా అన్నయ్య? కాదు, నేను నిన్ను నమ్ముతానను, లేకపోతే ఆఫీస్ లో ఎవరికి తెలియని సీక్రెట్ పాస్వర్డ్స్ నీకే ఎందుకు చెప్తాను అని అర్థం. అది నువ్వు తప్పు చేయవను, అది ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు, నాకు తెలుసు. మూర్తి గారు, అంత మాట అనకండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఆత్మీయులు. నో ప్రాబ్లం, ఎనీ టైమ్ ఎనీ డే, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయండి, సరేనా? ఉంటాను. మళ్ళీ మూర్తి నాకు ఫోన్ చేస్తే ఫోన్ ఇవ్వద్దు. బిజినెస్ లో అభిమానం మాటలకే కానీ మనసుగా ఉండకూడదు. ఏమైంది? కొంచెం కోల్డ్ సార్. అరే జ్వరం కూడా ఉంది. అర్జెంట్గా ఆఫీస్ రా. సర్జరీయా? ఎవరికైనా అప్పచెప్పేసిరా. హాయ్. హాయ్. ఏమైందిరా? నాకు కాదురా, నా సెక్రటరీకి. సిటీలో వెదర్ చేంజ్ కదా, జలుబు చేసింది. పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములు, ఫీవర్ అనుకుంటా, ఒకసారి చెక్ చే. అన్నట్టు ఉంది, వైరల్ ఫీవర్ కావచ్చు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు. సునీల్, అనును ఫ్లాట్ లో దింపేసిరా. అలాగే అన్నయ్య. పద సార్. పర్లేదు సార్, నేను రేపు లీవ్ తీసుకుంటాను, ఈరోజు చాలా వర్క్ ఉంది. డాక్టర్ వాడా నువ్వా? అది కాదు సార్, వర్క్. నాకు వర్క్ ఇంపార్టెంట్ కన్నా నీ హెల్త్ ఇంపార్టెంట్. వెళ్ళు. ఇదిగో, అన్నయ్య అడిగినప్పుడు లీవ్ ఇవ్వడం, ఇచ్చినప్పుడే తీసేసుకోవాలి. పద. థాంక్యూ సార్. ఎరా, యువర్ ఎ గ్రేట్ మ్యాన్ రా. సెక్రటరీకి ఫీవర్ వస్తే ఇంత కేర్ తీసుకుంటున్నా. తనకి వన్ డే లీవ్ ఇస్తే రేపటి నుంచి యాక్టివ్ గా పనిచేస్తుందిరా. లీవ్ ఇవ్వలేదనుకో, అను సఫర్ అవుతుంది, వర్క్ సఫర్ అవుతుంది. అసలే వైరల్ ఫీవర్ అన్నావు, మిగిలిన స్టాఫ్ కి వస్తే ఆఫీసే క్లోజ్. యువర్ ఎ గ్రేట్ మ్యాన్ అన్నాను కదరా, చిన్న కరెక్షన్,
గ్రేట్ బిజినెస్ మ్యాన్ రా. హలో అను, ఎలా ఉంది సార్? నార్మల్ కొచ్చింది సార్. పూర్తిగా తగ్గితేనే రేపు రా, లేకపోతే రావద్దు. ఓకే ఓకే సార్. మన కృష్ణకి కూర్చోడే, అలాంటి మంచి మూడు నువ్వే కావాలంటూ నేను వెతుకుంటూ వస్తాను. అమ్మా నాన్న లేరని బాధపడుతున్నావు కదా, ఆ బాధ అంతా అతను తీరుస్తాడు. అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట, అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట. పిల్లగాడు పట్టుకుంటే మళ్ళీ ముఖ మంట పెట్టిని ఎక్కడెక్కడా అవ్వ ఎక్కడెక్కడా. నీ చక్కని చంప మీదనా, లేక నన్న నీ వంపు మీదనా, నీ కంటిపై రప్ప మీదనా, లేక కాలిలో మువ్వ మీదనా. నువ్వు చెప్పలేనిది, నేను చెప్పుకోనిది, అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక చోట. జారినా కొంగు మీదనా, లేక ఉంగరాల వేలి మీదనా, చీరకే చాలని చెంగు మీదనా, లేక బొంగరాల బొడ్డు మీదనా. అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట, కాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డది ఎక్కడెక్కడా అవ్వ ఎక్కడెక్కడా. పిల్లగాడు పట్టుకుంటే మళ్ళీ మొక్క మంట పెట్టేది ఎక్కడెక్కడా అవ్వ ఎక్కడెక్కడా. చేతికి చిక్కిన రెక్క మీదనా, లేక రెక్క దాటి రెక్క మీదనా. ఉన్న మాట నువ్వు చెప్పరా చెట్టి కన్న, కన్ని తోడులోన తీసుకోరా వెన్న, నన్ను దాటి నువ్వు చాటుగా తప్పుకున్న, ఎన్ని జన్మలైన నిన్ను చేరుకోనా. కన్ను కొట్టి పెట్టనా, నిన్ను కట్టి పెట్టనా, అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట, గాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డది ఎక్కడెక్కడా. పిల్లగాడు పట్టుకుంటే మళ్ళీ మొక్క మంట పెట్టేది ఎక్కడెక్కడా ఎక్కడెక్కడా. నీ చక్కని చంప మీదనా, లేక నన్ను
మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్ హాయ్. ఓ అను, ఒక్క రోజు నువ్వు రాకపోతే అర్థమైందమ్మా నువ్వు ఎంత బాగా పనిచేస్తున్నావు. నిన్న డిజి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేస్తున్నాడమ్మా బాసు. నన్ను కూడానే అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు మళ్ళీ అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు మళ్ళీ అదంటాడు ఇదంటాడు అను ఏదంటాడు అంతే కదా. నీ మీద బాగా డిపెండ్ అయిపోయాడమ్మా బాసు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? కాదా, పోస్ట్ అంటే ఫ్రెండ్షిప్. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఎందుకు? నిన్న లైఫ్ లో ఫస్ట్ టైం బాసు అను లేకుండా పనిచేరకటం చాలా కష్టం రా అన్న. అన్నయ్య పొగట్టం అంటే ఆస్కార్ వచ్చినట్టే. ఇస్ వెరీ బ్యాడ్ అను. ఒక్కరోజు నువ్వు ఆఫీస్ రాకపోతే పనులన్నీ అయిపోవాలా? టోటల్ ఆఫీస్ ని గ్రిప్లోకి తీసుకోవాలా? అరే సైట్ ప్లాన్స్ అడిగితే అను మేడంకి తెలుసు అంటారు, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏంటి అని అడిగితే అనుకు తెలుసు అంటారు. ఓ పని చేయి, సర్కస్లో లాగా వన్ మ్యాన్ షో చేయి, అందరి సాలరీ నువ్వే తీసుకో. బ్లడీ హెల్, నెట్ ఓపెన్ చేయాలంటే అనుకు తెలుసు, మౌస్ నొక్కాలంటే అనుకు తెలుసు. ఇవాళ నుండి ఈ ఆఫీస్లో ఎవడ నెట్ వాడు ఓపెన్ చేసుకుంటాడు, ఎవడు మౌస్ వాడు నొక్కుంటాడు. నీ పనేంటో తెలుసా? నన్ను ఫాలో అవడం, అందరు నిన్ను ఫాలో అవడం కాదు. గో గో డు యువర్ వర్క్. మళ్ళీ చేయండి సార్. గో. అను, ఈ అకౌంట్ టాలీ కావట్లేదు, కొంచెం చూస్తా. చూడు, ఎవరు నెట్ వాళ్ళే ఓపెన్ చేసుకోవాలి, ఎవరు మౌస్ వాళ్ళే నొక్కుకోవాలి. ఇది ఇవాళ నుంచి కొత్త రూల్. అన్నయ్య, అను ఏంటి అలా ఉందా? నువ్వేనా తిట్టావా? లేకపోతే రెడ్ కార్పెట్ వేసి డిస్కోకి తీసుకెళ్ళమంటావా? హాయ్ బాబోయ్, నిన్నే కదన్నయ్య తను లేకపోతే ఆఫీస్లో వర్క్ అవ్వట్లేదని చెప్పావు. ఆ విషయం మనకు తెలియాలి, తనకు తెలిస్తే నెత్తి నెక్కి కూర్చుంటది. చిన్నప్పటి నుంచి నాతో తిరిగావు, బిజినెస్ గురించి ఏం నేర్చుకున్నావురా? అయ్యి బాబోయ్, నిన్న తెలియక నువ్వేనా అన్నయ్య అని అడిగాను, ఇప్పుడు అర్థమైంది నువ్వేనా అన్నయ్య. ఇక్కడ అనురాధని ఎవరైనా ఉన్నారమ్మా? ఇప్పుడు ఇక్కడ లేదు. ఎవరై నువ్వు? ఆగో, ఎవరు నువ్వు? శేషగిరి కదా, ఇక్కడేం చేస్తున్నావు? చేతులారా జీవితంలో అన్ని పోగొట్టుకున్నా, రేపు మా అప్పు ప్రాణం కూడా పోతుంది. పోయేటప్పుడు ఒక్కసారి కన్న కూతుర్ని చూడాలనిపించి తర్వాత చూడగలను లేదు. నువ్వు నీ కూతుర్ని చూడాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు ఆ రోజు చేసిన పనికి నువ్వు సిగ్గుపడేలా నీ కూతుర్ని పెంచాను. ఇవాళ నీ కూతురు ఎంత ప్రయోజకరాలైందో తెలుసా? జీకే కన్స్ట్రక్షన్ కంపెనీలో సెక్రటరీగా నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తోంది. తనను పెంచి పెద్ద చేసిన ఈ అనాథాశ్రమానికి తన జీతం మొత్తం డొనేషన్గా ఇస్తోంది. ఆడపిల్లల్లో ఆణిముత్యం అయ్యా నీ కూతురు. నా కూతురు నేను చూసుకోవచ్చు? నీ కడుపును పుట్టినా నీ కూతురికి నీ దుర్మార్గం రాలేదయ్యా, నిన్ను ప్రేమగానే చూసుకుంటుంది. మీ అమ్మ పేరు పెట్టినందుకు అమ్మలా ఆదరిస్తుంది. వెళ్ళు. యు బెటర్ చేంజ్ దట్. అన్న, మీ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు? శేషగిరి అన్నారు, ఆర్ఫన్ స్కూల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు. మా నాన్నే ఎక్కడున్నారు? నీ క్యాబిన్లో కూర్చోబెట్టి వస్తున్నాను. మా అను రాలేదమ్మా. నువ్వు మా అను అమ్మా? నన్ను నీకు పరిచయం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నా. నన్ను ఎందుకు అనాథం చేశావు నాన్న? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇప్పటి వరకు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు నాన్న? ఎందుకు రాలేదు? కాళ్ళకు నడిచి ఒప్పుకున్నంతకాలం కళ్ళకి డబ్బు తప్ప ఏమి కనపడలేదమ్మా. ఇప్పుడు నడిచే ఓపిక లేదు, తినడానికి తిండి లేదు. అమ్మేలా ఉండేది నాన్న? లక్ష్మీదేవిలా, కళకళ నాకు ఆకలిస్తుందమ్మా, అన్నం తిని 3 రోజులై. ఇదిగో
డబ్బు తీసుకుని కడుపు నిండా పోంచి కడుపు నిండా కూడా కన్న కూతురు గుర్తొస్తే అప్పుడు రా నాన్న. ఆడపిల్లకి తండ్రి అవసరమైన ఏ సందర్భంలోనూ నా జీవితంలో నువ్వు లేవు. ఇంకా బతికినంత కాలం ఇప్పుడు నాకు తండ్రి అవసరం లేదు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం? నీకు కావాల్సింది ఏటీఎం సెంటర్, కూతురు కాదు. నీ కూతురు పుట్టిందని అప్పుడు తెలిసా ఉన్నాను. నీకు అసలు కూతురే పుట్టలేదనుకొని ఇప్పుడు వదిలే. కొంపదీసి ఆకాశంలో చుక్కలేమైనా కనపడుతున్నాయా? నీ కంట్లో కన్నీటి చుక్కలు కనపడుతున్నాయి. సారీ సార్. ఆకాశంలో చూస్తే బాధ తగ్గదు? నీ బాధ తగ్గడానికి నేను ఏమన్నా చేయగలనా? పర్వాలేదు సార్, మామూలు అయిపోయాను, వర్క్లోకి వెళ్ళిపోతాను. వర్క్ బాగా చేయలేకపోతేనే పట్టించుకునే బాసును కాదు నేను. అను, నీ మూడు మనసు బాగాలేకపోయినా పట్టించుకుంటాను. నేను నీ బాసునే కాదు, నీ ఫ్రెండ్ని కూడా. కానీ నువ్వు మాత్రం మంచి సెక్రటరీ కాదు. మలేషియా వెళ్తానికి నా ఒక్కడికే టికెట్ ఎందుకు బుక్ చేశావు? అది మీరు చెప్పలేదని. అరే చెప్పాలా? మలేషియాలో అయినా ఇండియాలో అయినా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. సెక్రటరీ అంటే బాస్ కి నీడ. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలి. కమ్ ఆన్, ఫాలో మీ బాస్. వెల్కమ్, కమ్ కమ్. హలో నాగార్జున సాగర్ గారు. హలో మిస్టర్ చారి, హౌ ఆర్ యూ? బాగున్నారా? చేదురు, బాగున్నారా? ఎవరు బావ? మీ బావ, మా బావ? బాగున్నారు అందరు కదండి. చూడండి ఎంత మంచి జోకేశారు. జరిగారు మా కార్తాళాలు ఎక్కడ? వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సార్ ఈయన? ఎవడో ఫోన్ కిస్కా గొట్టం కడరా. నీకెందుకు? నీకు అవసరం లేదు, లేదు కావాల్సింది లేదు. అంటే ఈయన ఏం చేస్తుంటారని అడిగామండి. అడుక్కు తింటుంటారా? అడుక్కు తింటుంటాడు. అమ్మా, అన్నం పెట్టు తల్లిని అడుక్కు తింటుంటారా? నీకెందుకు రా మధ్యలో? అడుక్కు తిని వాడు సూటేసుకుంటాడండి, ఊరుకోండి సార్. కొట్టుకొచ్చాడు రా, బజార్లో షాప్ బయట ఉంటాను, కొట్టుకొచ్చాడు. నీకెందుకు అంటున్నాను మధ్యలో? ఎలా ఈయన పేరు వస్తున్నా నాకు ఎలా అనిపించట్లేదా? అట్టాగే ఉంటారు బాబు, అమాయకుల్లాగా దొంగల మొహం మీద బోర్డు పెట్టుకోరు. నాకు మాత్రం ఈయన పక్కా బిజినెస్ మ్యాన్ లా ఉన్నారండి. చూసారా, బిజినెస్ అమ్మాయిల్ని బొంబాయికి దాటి బ్రోకర్ బిజినెస్. నీకేమిటా మధ్యలో? ఏమన్నా రేట్లు ఎలా ఉన్నాయి? నేను ఎవరు సార్? సెంట్రల్ మినిస్టర్ కాబోయ్ అల్లుండి నాగార్జున సాగర్. మరి విషయం ముందు చెప్పచ్చు కదండి. చెప్పనిస్తే కదా ఇతర లడగడ అవుతున్నాడు. నువ్వు టగడగ కూర్చొని అడుగుతూనే ఉన్నావు. అదిరా, జీకే గారి దగ్గర బిజినెస్ టిప్స్ నేర్చుకోవడం కోసం వచ్చారు. ఏంటి టిప్సే? వెరీ మిస్టర్ జీకే. ఆయన జస్ట్ మలేషియా వెళ్ళారు. మీరు వస్తే రెండు టిప్స్ నేర్పమన్నా. ఇది వచ్చే సాగరు నాగార్జున సాగర్. సరే నాగార్జున సాగరు, ఇప్పుడు ఇది నేను, ఇది మా ఆవిడ, ఇది నా కొడుకు. రైట్, నేను నా కొడుకు రైతు బజార్కి వెళ్ళాం కూరగాయలు. ఇప్పుడు ఇది ఎవరు? ఇదండి మీ ఆవిడ. మా ఆవిడ? మా ఆవిడ మీరు చేస్తావురా? అది నేను ఇంట్లో లేనప్పుడు. నేను ఎక్కడ చేశానండి? తేలు పట్టుకున్నాను. తేలు పట్టుకున్నావా? అది కాదురా, వేరు పట్టుకుంటావా? ఇది ఉత్తు తాటగా సార్. ఆట తాట తెస్తాను రావు. ఇంతవరకు ఆడలేదు. నేనైనా చెయ్యి మా ఆవిడ మీద. దానికి నేను బాధ్యత సార్. మీరు బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. ఎమోషన్ నేను జీకే కదా నేర్చుకుంటాను సార్. మరి ఇంకా ఇక్కడ ఉన్నామంటరా? ఓ మళ్ళీ ఇంక ఏరియాలోకి రాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మా సీట్. అందరికంటే ముందు వచ్చి కర్చీఫ్ వేశాను సార్. ఇది నా సీట్. కర్చీఫా? ఏది మీ బోర్డింగ్ పాస్? ఓసారి చూపించండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టరా?
ఏమండే ఇది ఎర్ర బస్సు కాదు ఎయిర్ బస్సు. ఏదైతే ఉంది సార్ ఇది బస్సేగా. అయినా ఇన్ని సీట్లు ఖాళీగా ఉండగా నా సీట్ కావాల్సి వచ్చిందా మీకు? ఆ సీట్లో కూర్చోండి సార్, ఆ సీట్లో కూర్చోండి. ఎందుకండి ఇరుకిరుగ్గా కూర్చోటం? ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ బర్త్డే టు యూ. సార్ ప్లీజ్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. సార్ ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంటికి పెట్టుకుని వచ్చాను. సార్ 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 చూసారా మనుషులు చీవల్లా కనిపిస్తున్నారు. అవి చీవలే, ఫ్లైట్ ఇంకా ఎగరలా. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. మీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా. మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. మీరు మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్, చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్. మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు, నన్ను రమ్మన్నాడు సార్. మీకు విషయం తెలుసా సార్? నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉంటాం సార్, ట్విన్స్ అన్నమాట. ఏంటి భయపడ్డారా? నా అభయ్ దేనికి భయపడ్డు? ఓ ఏమైంది సార్? వణుకుతుంది. అదే తెలుసుకుని వస్తా. ఏమైంది సార్? టైర్ పంచర్ అయిందంట. ఊరుకోండి సార్, మనం ఏమన్నా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా? టైర్ ఎలా పంచర్ అవుతుంది సార్? మరి అదే ఆకాశంలో గద్దలు తిరుగుతాయి కదా. అవును, ఓ గుడ్డి గద్ద వచ్చి టైర్ ను గుచ్చిందంట, టైర్ పంచర్ అయింది. మనం ఆకాశంలోనే ఉన్నాం కదా సార్, మనకేం పర్లేదు. మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్. నన్ను ఎవరికి భయపడిన అభయ్. నన్ను రిటర్న్ టికెట్స్ కన్ఫర్మ్ చేయాలి రా. హాయ్ హాయ్ హాయ్. Are you waiting for Mr. GK? Yes. Okay, so you are the coordinator of the entire trip. Just note down our program schedule for the coming week. Boss is very strict. Ippudu 8 o'clock ayindi, 10 o'clock ki KLCC company tho meeting. Sharp 9:30 ki vehicle ready ga undali. Okay? Boss ki 1 second kuda waste cheyadam ishtam undadu. Okay. Next boss food. Continental breakfast, Indian lunch and Chinese dinner. చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే ఓకే మేడం. ఇంతకి మీరు? నేను జీకే గారి పర్సనల్ సెక్రటరీ. ఓ పర్సనల్ సెక్రటరీ. అకామిడేషన్ ఏ హోటల్ అరేంజ్ చేశారు? మా ఇంట్లో. వాట్? హాయ్ జీకే. ఎక్కువసేపు వెయిట్ చేయలేదు కదా? నా 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 అదే లేదు. బాగున్నారా? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? ఫైన్. అనురాధ పర్సనల్ సెక్రటరీ. ఆ ఇంట్రొడక్షన్ అయిపోయింది, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయిపోయింది. సారీ అంకుల్. నో నో ఇట్స్ ఓకే. మీ బాస్ కు మీరు చెప్పినట్లు అన్ని అరేంజ్ చేస్తాం మేడం. సారీ అంకుల్. ఆ కొత్త మెసేజ్ తీసుకున్నాను. ఫ్యాంటాస్టిక్. ఏం వరీ టాక్. ఓకే అగేమ్ 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 అగేమ్. ఇంకేంటి విశేషాలు? నీ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏమైనా ఉందా? లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి 100% గ్రోత్. రియల్ ఎస్టేట్ మాత్రం ఫ్యాంటాస్టిక్. రైట్ టైం లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. నేను కూడా కొన్ని చూసావా? వాళ్ళిద్దరు 24 గంటలు బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఎలా ఉన్నావు అని మాత్రం ఒకరినొకరు అడగరు. ఇల్లు ఎక్సలెంట్ గా కట్టించారు అంకుల్. ఆయన ఎక్కడ కట్టించారు? ఎంతసేపు బిజినెస్, ట్రిప్పులు, డబ్బులు లెక్కెట్టుకోవడం. ఈ ఇంట్లో ప్రతి అంగుళం నేనే దగ్గరుండి కట్టించుకున్నాను.
నాకు నచ్చినట్టు. ఇంత పెద్దింట్లో మీ ఇద్దరే ఉంటారా? అను, వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా ఉంటుంది. ఆ ప్రేమకి ఇళ్ళు సరిపోవట్లేదు, అందుకనే అలా అలా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నారు. Just one. Yeah. మర్యాదకైనా నీకు కావాలా అని అడిగరే దాహం వేస్తోంది. అను, నీకేమైనా కావాలంటే తీసుకో. నాకు వద్దు సార్. అరే, అభయ్య వాళ్ళ అన్నయ్య. ఇదేమైనా న్యాయంగా ఉందా? నీ తమ్ముడు ఇండియా నుంచి వచ్చి నీకోసం వెతుకుతుంటే దొన్నలా జొన్నలు అంటున్నావు. నేనే సార్ తమ్ముడిని. అభయ్, నేను ఎవరికి భయపడను. మా అన్నయ్య ఇంకా కనపడలేదు. ఈలో బాగా ఆకలేసి జొన్నలు తింటున్నాను సార్. అరే రే, సారీ. లేడీస్ తో షాపింగ్ వచ్చారండి సార్, టైం వేస్ట్. సెక్రటరీకి మంచి గిఫ్ట్ ఇద్దామని. ఫ్యాంటాస్టిక్. ఏం బాసండి మీరు, ఇండియాలో ఎవరు ఇలా ఉండరు. ఒక కోక్ కొని ఇవ్వలేదు కానీ గిఫ్ట్ కొనిస్తారట. అను, వెళ్ళి షాపింగ్ చేయి. సార్ నాకు తీసుకో 7,500 రింగిట్స్ అంటే మన డబ్బులు 1,00,000. నచ్చింది కొనుక్కో. సార్ షాపింగ్ చేయమనిచ్చారా, షాప్ కొనుక్కోమనిచ్చారా? నువ్వు వెళ్ళను. అను, నేను కోక్ తాగే లోపల వచ్చేయాలి. 10 మినిట్స్ టైం ఇస్తాను. టైం అన్నా మిగలొచ్చు కానీ డబ్బులు మిగలకూడదు. నువ్వు వెళ్ళు. కొంచెం మెల్లగా తాగండి సార్. ఆడపిల్ల, ఐ విల్ హెల్ప్ హర్. సారీ సార్, చాలా కొనేద్దామని కన్ఫ్యూజ్ అయ్యి ఏమీ కొనలేకపోయాను. 10 నిమిషాల్లో 100,000 రూపాయలు ఖర్చు పెట్టలేకపోయావు. వేస్ట్ అను. భలే సాడిస్ట్ బాస్ సార్ మీరు. గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి టైం లిమిట్ పెట్టారు. మీతో చాలా కష్టం అండి. వెరీ డిఫికల్ట్. ఏంటి వెరీ డిఫికల్ట్? 10 నిమిషాలు టైం ఇచ్చినా గిఫ్ట్ కొనలేదు. 1 మినిట్లో 2 లాక్స్ గిఫ్ట్ కొన్నాను. రియల్లీ? పట్టుకో. అను, బాగుందా? మై ప్లెజర్ సార్. నాకు తెలియక అడుగుతాను, మీరు గిఫ్ట్ కొనుక్కోమని అమ్మాయి డబ్బులు ఇచ్చి ఆల్రెడీ కొనేసారేంటి సార్? నా 6 సెన్స్ చెప్పింది అను కొనుక్కోలేదని. మీ 6 సెన్స్ అంత కరెక్ట్ గా చెప్తుందా సార్? సార్, మీ 6 సెన్స్ అడిగి మా బ్రదర్ ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్తారా సార్? చెప్తా. మీ అన్నయ్య ఫోటో పంపించాడు గానీ అడ్రస్ ఇవ్వలేదు. అవును సార్. మలేషియా రమ్మన్నాడు గానీ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు సార్. ఏదో తేడా కనిపించలా? అనిపిస్తుంది సార్. మీ అన్నయ్య కన్నయ్య లాగా ఉన్నాడు. కన్నయ్య అంటే ఏంటి సార్? అంటే కన్నాలేసేవాడు. వాడి వల్ల ఆస్తి రావడం కాదు, అవస్థలు వస్తాయి. నా 6 సెన్స్ చెప్తోంది నిన్ను దేవుడే కాపాడాలి. ఇదేంటండి, మీ పేరు అంకుల్ పేరు ఇలా రాశారు? ఇది ఇక్కడ ఆచారం. జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి ఇలా మొక్కుకుంటాం. ఇంకా నువ్వు చూడాల్సిన ప్లేసులు చాలా. మేమిద్దరం కూడా ఎప్పుడు కలిసి ఉండేలా దీవించు స్వామి. అను,
మనసులో ఉన్న ప్రేమని దేవుడికన్నా ముందు ప్రేమించిన వాడికి చెప్పాలి. ప్రేమించినప్పుడు సిగ్గుపడకూడదు, ప్రేమను చెప్పడానికి భయపడకూడదు. వాడెప్పుడు బిజినెస్ లో బిజీగానే ఉంటాడు కాబట్టి నీ మనసు ఏమిటో గ్రహించలేడు. మీ ఇద్దరికి ఇక్కడే కొంచెం ప్రైవసీ దొరికేది, అందుకే నేను ఇవాళ బయటికి తీసుకెళ్ళమని అడుగు, నిన్ను పెళ్లి చేసుకోమని అడుగు. ఎలా చెప్పనా అంటే, ఎంత ఇష్టపడినా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన దగ్గర జీతానికి పనిచేసే నేను ఆయనతో జీవితాన్ని పంచుకోగలనా అని. ఎవరూ లేనా అనాథని, ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆయన నా కోసం దిగి వస్తారా అని. చూడు, ఇంకెప్పుడు నువ్వు అనాథని అని అనుకో. నువ్వు నా కూతురు లాంటి దానివి, ఈ పెళ్లి నేను చేస్తాగా? ఇదిగో ఈ చీర కట్టుకుని వెళ్ళు, వాడి కళ్ళకి సెక్రటరీలా కాదు చందమావలా కనపడతాం. బాగుంది కదా చీర? బాగుంది. అను ఫస్ట్ టైం వచ్చింది కదా మలేషియాకి, కాస్త ఎట్టని బయటికి తీసుకెళ్ళు. ఆంటీ మీతో వెళ్ళమని. నువ్వు నాతో రావడానికి రికమెండేషన్ కావాలా? నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఓకే బాయ్. ఏం సార్, చూసి కూడా చూడనట్టు వచ్చేసారు, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా, అందుకనే చూసి చూడనట్టు వచ్చేసారు. భలే జోక్లేస్తా సార్ మీరు. సార్ మీ సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు మా అన్నయ్య పెద్ద దొంగ సార్, డబ్బులన్నీ వాడు దోచుకుపోయాడు, డబ్బులకు నాకు వాచిపోయింది. ఆ బాధలన్నీ మర్చిపోవడం కోసమే మందు కొట్టడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు నేను అడిగానా? లేదు. పోనీ నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? తెలీదు. పిచ్చోడ్లాగా ఉన్నావా? పబ్బుకి ఎందుకు వస్తారు? మందు కొట్టడానికి. Orange juice, please. Okay. One jinta pakdan chuchu black juice, guys. Thank you. Yeah. Adhen sir, mandu kottan gochan na raga orange juice order cheyandi. Nenu mandu kottnu, manushulni kodta. Hmm. Ah. Thank you. Meera drink tagaddu, tagaleru. Ah, bhai. Dediki bayapaddu. Okay. Ah. Just a minute. No. Thank you. No! చెప్తే వినాలి, వినపడేలా చెప్పాలి కూడా. వెళ్ళా మూల కూర్చో. వినేలా చెప్పమంటే వినపడటం మానేసేలా చెప్పారేంటి? ఏ మూల సార్? హలో, మీ బాస్ కోసం వెతుకుతున్నారా? అవును. ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. హలో, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి, చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారు తెలుసా? ఆఫీస్ విషయాలు అయితే తర్వాత చెప్పండి, పర్సనల్ విషయాలు అయితే అసలు చెప్పదు. ఎందుకు టెన్షన్? అర్థమైంది బాస్, ఐ లవ్ యూ అని చెప్పాలనేగా. అది చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలమ్మా. ధైర్యం కావాలంటే ఓ పెగ్గాయ్, ఓ పెగ్గాయ్ చెప్తా వచ్చేస్తుంది. ఈ తాగితే ధైర్యం వస్తుందా? ముందు భయం పోతుంది, ఆ తర్వాత రకరకాలుగా రెచ్చిపోవచ్చు. కమాన్ హ్యావ్ ఇట్, కమాన్. కొనకొద్దు, ఏసై. ఇప్పుడు అలాగే ఉంటుంది, ఆ తర్వాత అదే సర్దుకుంటుంది.
ధైర్యం రాలేదే. ఒక పెగ్గుకి రాదమ్మా, దీన్ని కూడా లాగించు. ఇప్పుడు ఏంటి చెప్పు. ఏం చెప్పును? ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్తావా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటమ్మా? నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశానంటే. ఏం మర్చిపోయాను? ఐ లవ్ నేను చెప్పను, మా ఆయన చెప్తాడు. అను ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడాలంటే ఇంట్లో మాట్లాడచ్చు కదా, ఇక్కడ రావాలా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటిది అర్థం లేకుండా? సారీ, నాకు అంతా రివర్స్ లో ఉంది. ఏదో తమాషగా నాలో నిషా నిషా అరే దీని వరస చిరుసెగల్ల తడిసా నవ వసంత జరిలో నీ మరింత మురిసా ఒక్క అడుగు వెయ్యలేవు ఊహల్లో రెక్కలొచ్చి తేలిపోతేరా తేలిపోకలాను తూలిపోకిలా అని అచ్చటైన ముచ్చటంతా గుచ్చి గుచ్చి చెప్పుకోవే. ఏదో తమాషగా నాలో నిషా నిషా సంతగోల ఎందుకొచ్చే ఊరయ్య ఎందుకో బుర్ర తిరిగారా తిప్పుడెందుకే తిప్పలెందుకే నువ్వు పప్పులో నకాలు వేస్తే ఎప్పుడైనా ముప్పులేవే. ఏదో తమాషగా నాలో నిషా నిషా ఇదేమి గొడవ పలు రకాల త్వరవ సరి సమాన దిశగా నీ పదాలు పడవా అటో ఇటో తేలక హైరామా శృతి మించిపోయే హంగామా హైరామా. చూసావా, ప్రేమించడం కన్నా ప్రేమించానని చెప్పటం ఎంత కష్టమో. అర్థమైంది. ఆ ప్రేమని నిలబెట్టుకోవటం అంతకన్నా కష్టం. అయినా ఎక్కడికెళ్తాడు నీ బాసు? పొద్దున్న లేస్తే నీతోనే ఉంటాడుగా. మంచి టైం చూసి చెప్పేసే. అలాగే. వాడికి నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, మేం తప్ప. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా ఉంటే చూడాలనుంది నాకు. మా అమ్మ ఎలా ఉండేదో నాకు తెలీదు.
బతికే ఉండేదేవో. అను ఫ్లైట్ టైం అవుతుంది, కమ్ ఆన్ లెట్స్ గో. మా ఆవిడకి రిసీవ్ చేసుకోవడం ఎంత ఇష్టమో సెండ్ ఆఫ్ ఇవ్వడం అంత కష్టం. రెగ్యులర్ గా ఊరెళ్ళేవాడిని, నాకే 4 సార్లు ఫ్లైట్ మిస్ చేసింది. కమ్ కమ్ కమ్, లేట్ అవుతుంది. నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ స్నేహని. వాట్, బిజీగా ఉన్నావా? మీ బాస్తో ఉన్నావా? ఏంటి, నీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? వాట్, పెళ్లికి ముందే మలేషియాలో హనీమూనా? ఇంకా ఆపుతావా మోయడం? లైఫ్లో ఫస్ట్ టైం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశానని చెప్పాను, స్టార్ట్ చేసేసావు. జీకేతో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వారం రోజుల్లో నీకు శాంపిల్ చూపించాడన్నమాట. ఈ గోపాలకృష్ణుడికి పూలు పెట్టడం ఆపేసి ఆ గోపాలకృష్ణుడికి లవ్ చెప్పేయి. ఆయన తన ప్రేమ నీకు చెప్పట్లేదు, కానీ చూపిస్తున్నాడు. నువ్వే అర్థం చేసుకుని ఐ లవ్ యూ చెప్పావా, వైఫ్ గా ప్రమోషన్ కొట్టేయచ్చు. సత్యం, నీ బాసే కాదు కాదు, నీ లవరు. ఫోన్ చెప్పేస్తాను. నువ్వు లవ్ చేస్తున్నావు, ఐ లవ్ యూ చెప్పలేవు. హలో, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఐ కమింగ్ సార్, ఐ కమింగ్. రాక్షసి, మర్యాదగా నువ్వు ఐ లవ్ యూ చెప్పావా? సరే సరే, లేదంటే నీ గురించి నేనే చెప్పేస్తాను. చంపేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. లైసెన్స్ అడిగారు, ఇచ్చాను, మళ్ళీ 100 ఎందుకు ఇవ్వాలి సార్? రైట్, అమ్మాయి లేసుకుని క్లబ్లకి శకాలకి తిరగటానికి డబ్బులు ఉంటాయి మీ దగ్గర, మేము అడిగే సరికి ఏడుస్తారే రా. సార్ మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాద? సార్ సార్, లైసెన్స్ ఏంట్రా సార్? టూ మచ్ సార్. ఏంట్రా లైసెన్స్? సార్ ఇన్స్పెక్టర్, అతను ఎందుకు కొడుతున్నా? నీకు ఎందుకు వెళ్ళవమ్మా? ఓ కాలేజీ స్టూడెంట్ ని నీ ఇష్టం వచ్చినట్టు కొడితే ఎవరు అడగరు అనుకున్నావా? వాడి దగ్గర లైసెన్స్ లేదు. కాదు మేడం, ఇతను లైసెన్స్ చింపేసి. లైసెన్స్ లేకపోతే చలానా రాయాలి, మొబైల్ కోటికి తీసుకెళ్ళాలి, అంతేగాని రోడ్డు మీద పట్టు కొడతావా? చెప్పు, సారీ చెప్పు. నా సర్వీస్ లేని వరకు నా పై ఆఫీసర్ కి నేను సారీ చెప్పలేదు, వీడికేంటి చెప్పేది? వెళ్ళవమ్మా. చూస్తాను, నీ సీనియర్ ఆఫీసరే వచ్చి నీతో సారీ చెప్పిస్తాను రా. మీకు ఇవ్వాల్సిన ఫైల్స్ అన్ని నా సెక్రటరీ అను దగ్గర ఉన్నాయి. తను ఇంకా ఆఫీస్ కి రాలేదు. షీ మస్ట్ బి ఆన్ ద వే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేయండి. అను ఫ్లాట్ లో లేదండి సార్, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమనుకోకండి జీకే, మీరు ఇన్ టైమ్ లో ఇస్తే ఏమైనా హెల్ప్ చేసి ఉండేవాళ్ళం. ఇట్స్ టూ లేట్, వీఆర్ సారీ సార్. ఏ రౌళి, వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? నువ్వు వెళ్ళి చెక్ చేయాల్సింది కదా, మిమ్మల్ని నమ్ముకుంటే ఇంతే. ఎల్లో చూస్తారంటే గొడవ? ఎవరో జీకే కన్స్ట్రక్షన్ కంపెనీ సెక్రటరీ అంట, పని పడ మానేసి ధర్నా చేస్తాం. అసలు బుద్ధుందా నీకు? ఆఫీస్ టైంలో ఈ గొడవలేంటి? నా ఆఫీస్ టైం నీ అడ్డమైన పనులు వాడుకుంటావా? నువ్వు ఈ కంపెనీ ఓనర్ వా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, ఆఫ్టర్ ఆల్ సెక్రటరీవి, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నువ్వు అనురాధగా ఏ సోషల్ సర్వీస్ అన్నా చేసుకో, నీ ఇష్టం. జీకే సెక్రటరీగా నీ సర్వీస్ అంతా ఈ కంపెనీకే ఉండాలి. రేపేదైనా తేడా వస్తే జీకే సెక్రటరీ ఇలా చేసింది, జీకే సెక్రటరీ అలా చేసింది అంటారు, కానీ ఒట్టి అనురాధని ఎవరు పట్టించుకోరు. అను, నా మంచితనాన్ని మంచితనంగా ఫీల్ అవు, చేతగానితనంగా ఫీల్ అయితే జాబ్ లోంచి తీసేస్తా, జాబ్ లోంచి తీసేస్తా, జాబ్ లోంచి తీసేస్తా. జీకేతో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వారం రోజుల్లో శాంపిల్ చూపించాడన్నమాట. నువ్వు ఈ కంపెనీ ఓనర్ వా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, ఆఫ్టర్ ఆల్ సెక్రటరీ, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నీ బాసే కాదు కాదు, నీ లవరు. జాబ్ లోంచి తీసే, జాబ్ లోంచి తీసేస్తాం, జాబ్ లోంచి తీసేస్తాం.
ఏంటిది రాజీనామా అగరు సెల్ఫ్ రెస్పెక్ట్ రెండింటికి పెద్ద తేడా లేదు బాస్ ఏదో కోపంతో రెండు మాటలంటే సహనంతో భరించాలి కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు అంత సహనం నాకు లేదు అవునులే సహనం ఉండాలంటే బాస్ మీద అభిమానం ఉండాలి కదా ముందు ఎవరి మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది అది దెబ్బతిన్న చోట పని చేయకూడదని నేను డిసైడ్ చేసుకున్నాను ఎవడిస్తాడు ఇంత శాలరీ స్టేటస్ అండ్ రెస్పెక్ట్ అవన్నీ నా కూరికే ఇచ్చారా నా తెలివితేటలు వాడుకున్నారు కాబట్టి ఇచ్చారు నాలా కష్టపడి పనిచేసే సెక్రటరీ మీకు దొరకటం చాలా కష్టం నాకు మాత్రం ఏ బాస్ అయినా మీకన్నా బెటర్ సారీ అను అందరిలో నేను తిట్టి తప్పు చేశాను నన్ను క్షమించు ఈ జాబ్ మానేయద్దు నువ్వు మానేస్తే ఈ కంపెనీ మూసేయాల్సి వస్తుంది అని నీ గడ్డం పట్టుకుని బతిమాలాలా నెవర్ కోపంలో నువ్వే నిర్ణయం తీసుకున్నా తర్వాత బాధపడాల్సింది నువ్వే కోపంలో అందరి ముందు నన్ను అన్నందుకు తర్వాత మీరే బాధపడతారు ఏ సోషల్ సర్వీస్ నచ్చి నన్ను పిలిచి నాకు జాబ్ ఇచ్చారు అదే ఇప్పుడు మీకు నచ్చట్లేదు మీకోసం నా క్యారెక్టర్ మార్చుకోలేను ఏంటి కట్టింగా ఈ లెటర్ వన్ మంత్ నోటీస్ గా తీసుకుంటాను తర్వాత నువ్వు నిర్ణయం మార్చుకుని జాబ్ మానేను అంటే ఈ రాజీనామా లెటర్ మన ఇద్దరి మధ్య రాజీ అవుతుంది లేదా నీ సెక్రటరీ పోస్ట్ మాజీ నా నిర్ణయం మారచ్చా వన్ మంత్ లో మీరే సారీ చెప్పి నన్ను మానదంటారు అది గ్యారంటీ చూద్దాం చారి గారు కొత్త సెక్రటరీ కావాలని పేపర్లో యాడ్ ఇవ్వండి పోయిన జనవరిలో నవగ్రహాలు నా సైడే ఉన్నాయన్న ఆ జీకే ఇంటర్ అయ్యాడు నా కాంట్రాక్ట్లని వాడి సైడ్ వెళ్ళిపోయాయి అది శుక్రుడు పెట్టిన పరీక్ష ఏప్రిల్ దాకా ఒప్పికపట్టండి గ్రహాలు అగ్రహించి వాడి పని పెడతాయి అన్నావు కానీ నా బిజినెస్ పడిపోయింది అది శని పెట్టిన పరీక్ష సార్ కొంచెం సహనం కావాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఆగస్ట్ వరకు చూడండి అన్నావు వాడు మలేషియా కాంట్రాక్ట్ ఒప్పుకొని వచ్చాడు అది 9 గ్రహాలు కలిసి పెట్టిన ఫైనల్ టెస్ట్ లైఫ్ లాంగ్ టెస్ట్లు రాసుకుంటూ పోతే నేను ఎప్పుడు రా బేస్ట్ అయ్యేది మీరు పరీక్షలు రాస్తూ ఉండండి జీకే పాస్ అవుతూ ఉంటాడు మీరు పాస్ అవుతూ ఉంటాను సార్ ఒక్క విషయం మాత్రం నువ్వు చెప్పింది నిజం ఏం సార్ అది అబద్ధాలు చెప్తే కళ్ళు పోతాయి అంటావు కదా అవును నిజంగానే ఇప్పుడు నీ కళ్ళు పోతా ఇప్పుడు అర్థమైంది మీకు లేనిది జీకే కున్నది ఒక్కటే ఏంటది స్త్రీ బలం స్త్రీ బలమా ఆ జీకేకి పెళ్లిగా లేదు నాకు పెళ్ళ ఉంది నాకే స్త్రీ బలం ఉంది మీకున్నది స్త్రీ బలం కాదు బలహీనమైన స్త్రీ వాడికి స్త్రీ బలం ఆఫీసులో ఉంది మీరు కూడా వాడిలాగా ఒక అన్నమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారనుకోండి దెబ్బతో మీ ఫేట్ మీ ఫేవరెట్ గా మారిపోతుంది దొంగ సచ్చాడా నీ చావు తప్పించుకోవడానికి నాకు సౌత్యం తెచ్చిపెట్టమని సలహా ఇస్తావా బుద్ధి లేదా నీకు ఓయ్ బాబోయ్ ఆ జీకే కొత్త సెక్రటరీ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చాడు చూసారా నేను చెప్పింది అబద్ధం అయితే ఈ పాటికి నా కళ్ళు పోను మీ దశ తిరిగింది అందుకే వాడు ఉన్న సెక్రటరీని తీసేసి ఇంకో కొత్త సెక్రటరీని పెట్టుకుంటున్నాడు లేదు బావా ఆ సెక్రటరీని అలాగే ఉంచి కొత్త సెక్రటరీని పెట్టుకుంటున్నాడు ఇప్పుడు కూడా నువ్వు చెప్పింది అబద్ధమే కదరా నీ కళ్ళు పోలిగా అమర్ది చూలో తీసుకురా ఓకే సార్ అయ్యా నా కళ్ళు తీయకండి అయ్యా ఓకే ప్రాణాలు తీస్తాను ప్రాణాలు తీసే కళ్ళు ఎందుకండి అయ్యా అందుకే కళ్ళు తీస్తాను నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు మళ్ళీ చూడలేవు చూడాలనుకున్నా చూడలేవు చూసావా నా పవరు ఒక్కడిని పక్కోడిని చేసి నా కళ్ళు పొడిచేయాలని చూస్తావా దేవుడు చూస్తూ ఊరుకోడ్రా జాతకం చూపెట్టుకోవడానికి నీ చేతిలో రేఖలు కూడా లేవు మాడి ఏమే ఎవరైనా ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే లవ్ లెటర్ ఇస్తారు లేదా మంచి గిఫ్ట్ ఇస్తారు నువ్వేంటే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చావు వద్దన్నా నీకు ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ మీ బాస్ మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి ఐఎమ్ సారీ సార్ తొందరపడి రిజైన్ చేశాను ఆ రిజిగ్నేషన్ లెటర్ చించండి అని అడిగా అంతే చచ్చిన అడగను నేనే తప్పు చేయలేదు నేను అలా అడిగితే చెయ్యని తప్పు ఒప్పుకున్నట్టే మీ బాస్ కి నువ్వంటే చాలా ఇష్టం అందుకే నువ్వు రిజైన్ చేసినా కూడా కంపెనీ బై లా అని అదని ఇదని నిన్ను నెల రోజులు ఆఫీస్ లోనే ఉండిపోమన్నారు అంతేకాని నువ్వు రిజైన్ చేస్తే ఆయనకి ఇంకో సెక్రటరీ దొరకదా ఏంటి నా ప్లేస్ లో ఎవరొచ్చినా ఈయన గారికున్న తిక్కకి రెండు రోజులు కూడా వర్క్ చేయలేదు నీకేం తెలుసు ఆయన గురించి మనం మంచి చేస్తే మర్చిపోతాడు తప్పు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుని సాధిస్తాడు దట్ ఈస్ మై బాస్ జీకే జీ అంటే గీరా కే అంటే కొవ్వు బై అమ్మ నా కటింగ్ చ
చారి గారు సార్, మీరు నాకు లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది సార్. సునీల్, నువ్వు నా దగ్గర ఎప్పటి నుంచి ఉంటున్నావురా? నువ్వు లాగూ లేసుకుని నేను అవి కూడా వేసుకున్నా అప్పటి నుంచి. ఏం లేదు, నాకున్న తిక్కకి నా దగ్గర 2 రోజుల కంటే ఎవరు ఎక్కువ పనిచేయలేరు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరిద్దరు ఎలా పనిచేస్తున్నారని డౌట్ వచ్చింది. అసలే నా పేరు జీకే. జీ అంటే ఘేరా, కే అంటే కొవ్వు. ఆవేశపడుకో. అలా అనే వాళ్ళకు కటింగ్ ఎక్కువ. ఏమెక్కువ కటింగ్? ఎందుకు ఎవరు సార్ మిమ్మల్ని అంత మాట ఉంది? ఎవరో ఫ్రెండ్ అన్నారు. లేదు, నాకు తెలియకుండా నీకు అంత కటింగ్ ఉన్న ఫ్రెండ్ ఎవరున్నారు? అను అను, ఓసారి రా. నాకు అర్జెంట్ గా హిందూలో రియల్ ఎస్టేట్ కటింగ్ కావాలి. ఓకే సార్. ఇంకో కటింగ్ క్రానికల్ లోది కూడా. ఎస్. ఇంకో కటింగ్ అదే రోజు టైమ్స్ లో కటింగ్ కూడా కావాలి. అర్జెంట్ గా 2 నిమిషాల్లో ఈ కటింగ్స్ అన్ని నా టేబుల్ మీద పెట్టు. హాయ్, నువ్వు ఈ జాబ్ ఎందుకు మానేస్తున్నావో ఈ నాగార్జున సాగర్ కి తెలుసు. ఎందుకు? జీకే కి సెక్యూరిటీ నీ ఓకే అలవాటు ఉంది కాబట్టి, దానికి నువ్వు ఓకే అనలేదు కాబట్టి నిన్ను పీకేశాడు. యామ్ ఐ రైట్? దయచేసి మీరు వెళ్తారా? నేను నీ కంపెనీ ఇష్టపడతాను కాబట్టి నువ్వు వచ్చి నా కంపెనీలో జాయిన్ అయితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. జీకే నీకు ఫ్లాట్ ఇస్తేనే సార్ హోటల్ ఇస్తాను. జీకే నీకు కార్ ఇస్తే నేను సార్ ఆ ఫ్లైట్ ఇస్తాను. జీకే నడిస్తే నేను పరిగెడతాను. జీకే నవ్వితే నేను ఏడుస్తాను. జీకే టేబుల్ మీద దూకితే నేను నాయన దూకేస్తాను. ఆ పంచి ఇప్పుడు. హలో అను, ఏం చేస్తున్నావు? మీరు అడిగిన పేపర్ కటింగ్స్ అన్ని కట్ చేస్తున్నాను సార్. వాటితో పాటు నీ కటింగ్ కూడా కట్ చేయి, కొంచెం ఎక్కువైంది. సాయంత్రం తాజ్ కృష్ణలో పార్టీ ఉంది కదా, వాళ్ళు సెక్రటరీతో రమ్మన్నారు. నేను రానన్నా, ఫ్రెండ్తో వస్తా అన్నా. అలాగా, వెళ్ళండి. అది నువ్వే. నేను గేరా కొవ్వుతో వస్తాను, నువ్వు మాత్రం అందంగా గ్లామరస్ గా రా. జీలే 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 జీ
జీవితంలో నా నదితోనే పోలుస్తారు. అమ్మాయిని కవితల్లో నా నదితోనే పోలుస్తారు. అటుగా నీ వెళ్ళమంటే నవ్వేసి ముంచేస్తారు. అబ్బాయిని పోల్చారు సముద్రంతో పోలిక. తనని నీలంలో తాగేందుకు లేదిక. పన్నీటి సాగరం అల్లే సాగేది ప్రేమలే. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్ వేయడానికి ఇన్విటేషన్ వచ్చింది. ప్రతిసారి పెద్ద పెద్ద కంపెనీల దగ్గర 50 కోట్లు 60 కోట్లు సబ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నాం. కానీ ఈసారి ఫస్ట్ టైం ఇన్ మై బిజినెస్ నేను ఈ కాంట్రాక్ట్ సొంతంగా చేద్దాం అనుకుంటున్నాను. అదే రిస్క్ సార్. అంత పెద్ద కాంట్రాక్ట్ కోసం డైలీ రన్నింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్ట్లు చాలా వదిలేయాల్సి వస్తుంది. అవే మనకు బ్రెడ్. ఆ ఫుడ్ కోసమే ఎంతకాలం కష్టపడ్డాం, కావాల్సినంత సంపాదించాం. ఇప్పుడు కావాల్సింది వర్క్ సాటిస్ఫాక్షన్. జీకే కన్స్ట్రక్షన్ కంపెనీ హైదరాబాద్ లో నంబర్ వన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అవ్వాలి. దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను, ఎంత కష్టమైనా పట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి. పొద్దున్నే నంబర్స్ అన్ని ఇస్తాను, మీరు వెంటనే పేపర్ వర్క్ మొదలు పెట్టండి. గెట్ గోయింగ్. డీటెయిల్స్ అన్ని కంప్యూటర్ లో ఉన్నాయి, చూసుకో. ఓకే ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏంటి ప్రోగ్రామ్? కొత్త సెక్రటరీ కావాలని పేపర్ లో యాడ్ ఇచ్చాం కదా సార్, వచ్చారు. వెళ్ళని సార్ అని మాత్రం అనవు. వన్ బై వన్ లోపల రమ్మను. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళొద్దు అన్నారు అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు అర్థమైంది నీకు నా మీద ఎంత కోపం ఉందో అని. లైఫ్ లో ఏదో సాధించాలని మంచి పట్టుదల ఉన్నవాళ్ళు, నీలా మంచి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు దొరకలేదా? నాలా ఉంటే మీకు నచ్చరుగా. నాలాంటి సెక్రటరీ మీకు దొరకచ్చా సార్? ఇంటర్వ్యూకి ఆలస్యంగా ఇంకొకరు వచ్చారు, పిలవమంటారా? ఏజ్ ఎంత? 81. జస్ట్ రివర్స్ 18. అయితే రమ్మనండి. అలాగే సార్. I'm Shruti. Hello. That is Anuradha, my temporary secretary. మీరు ఎంతవరకు చదివారు? మీరు చదివిన యూనివర్సిటీలోనే నేను చదివాను సార్. అక్కడ మీ గురించి బాగా విన్నాను, అప్పుడే మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. రియల్లీ ఇంట్రెస్టింగ్. మీరు కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది 2005 ఏప్రిల్ 30. మీకు 2006 లో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు వచ్చింది సార్. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ బిజినెస్ ఇండియా మ్యాగజీన్ 2006 జనవరి ఇష్యూలో వచ్చింది. కవర్ పేజ్ పైన పడిన మీ ఫోటో నా దగ్గర ఇంకా సేఫ్ గా ఉంది సార్. ఇప్పటి వరకు 22 కాంట్రాక్ట్స్ టేకప్ చేశారు, 16 కంప్లీట్ అయ్యా, 6 అండర్ కన్స్ట్రక్షన్. యాక్టింగ్ లో అభిషేక్ బచ్చన్, క్రికెట్ లో మహేందర్ సింగ్ ధోని, బిజినెస్ లో జీకే. మీ ముగ్గురికి నేను పిచ్చి ఫ్యాన్ సార్. నాకు ఈ జాబ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు సార్, కానీ మీతో 5 నిమిషాలన్నా మాట్లాడచ్చని నేను ఇంటర్వ్యూకి వచ్చాను సార్. శృతి, నువ్వు సెలెక్ట్ కాకపోవడానికి వేరే కారణాలు ఏమీ కనపట్లేదు అన్నట్టు, సోషల్ సర్వీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మనం సోషల్ గా ఉండాలి, కానీ సర్వీస్ చేయడం టైం వేస్ట్. భలే చెప్పావు, నా ఒపీనియన్ కూడా అదే. అను, అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయ్. థాంక్యూ సార్.
Thank you so much. Join immediately, okay? Boss ante Shruti kunnanta abhimanam undali ee secretary kaina. అది అర్థం చేసుకునే మనసు బాస్ కూడా ఉండాలి. ఏమన్నా కమగే మీది చాలా మంచి మనసు, అందుకే అర్థం చేసుకోగలరు అన్నా సార్. యు ఆర్ రైట్. టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే సార్. శృతి అంటే శృతి, ప్రతి మాట అపశృతి. గుడ్ల గుబ్బు కళ్ళు, చాటంత చెవులు, గుంట నక్కల ఉంది. దానికి బాస్ అంటే అభిమానమట. అది చూసి నేను నేర్చుకోవాలట. చెప్తాను దాని సంగతి. నువ్వు నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు గరిటితో ఉప్మాని, తిట్లతో నన్ను కొళ్ళబడుస్తున్నావే. అప్పుడు వచ్చానక్క. అక్క ఏంటి అక్క తొక్కలాగా? నువ్వెవరో నేనెవరో ఇలా సంబంధాలు కలుపుకునే వాళ్ళంటే నాకు చిరాకు. నాకు చాలా ఇష్టం అక్క. చూడగానే ప్రతి మనిషిని సొంతంగా ఫీల్ అయిపోతూ ఉంటాను. చూసాను పొద్దున ఎంత సొంతంగా ఫీల్ అవుతావు. నిన్నెవడమన్నాడు ఇక్కడికి? బాస్ ఇవాళ నుంచి అన్ని నీతో షేర్ చేసుకోమన్నారు, ఉప్మాతో సహా. చూడక్క చిన్నపిల్లలా చేయకు. నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నాలుగు రోజులు ఉపయోగపడి చాలు, తర్వాత వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అను, శృతి కొత్తగా వచ్చింది కాబట్టి నీ పనులన్నీ తనకు నేర్పించు. తప్పు చేస్తే కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేసేసి వెళ్ళిపోతే తర్వాత తనకేవి రాకపోతే నేనే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు టైం వేస్ట్. ఓకే ఓకే సార్. బాస్ ఎంసీహెచ్ పర్మిషన్ లెటర్ డిక్టేట్ చేస్తారు, రాసుకో. అను, రెండు కాఫీలు చెప్పు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసేలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? ఓకే సార్. శృతి, టేక్ దిస్ లెటర్ డౌన్. ఎస్ సార్. టు ద మున్సిపల్ కమిషన్ ఆఫ్ హైదరాబాద్. ఎస్ సార్. దిస్ ఇస్ రిగార్డింగ్ ద నోటీస్ సెండ్ బై యూ డేటెడ్ 12/8/2006. GK Constructions has already submitted the What is this? Boss. హా బాసే, కష్టపడి గొంతు చించుకొని లెటర్ డిక్టేట్ చేస్తుంటే ఆయన ఫేస్ డ్రాయింగ్ ఇస్తూ నెయిల్ పాలిష్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నావా? లెటర్ ఎందుకు రాలేదు? బాస్ ఫ్లోలో చెప్పింది రావాలంటే చాలా కష్టం. అందుకని రాయకుండా బ్రెయిల్ స్టోర్ చేసుకున్నావా? కాదు, ఈ వాయిస్ రికార్డర్ లో స్టోర్ చేశాను. ఇందులో ఆయన చెప్పింది అలాగే రికార్డ్ అవుతుంది. దీన్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తే యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ అవుట్ వస్తుంది. బాస్ ఎందుకు అలా నవ్వారు? చూడు శృతి, నీ దగ్గర అనుకు తెలియని చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి అని అర్థం. ఏంటక్క చంపేస్తావా? లేదు లేదు, నువ్వు గుడుక పెడుతుంటేను. నా పేరు కొండవలస, మా ఊరు తగరపువలస, కింద ఫ్లాట్ లో ఉంటున్నాను. అలాగా? నాకు వణుకు, దగ్గు, ఆయాసం, బీపీ, షుగర్ అన్ని ఉన్నాయి. అలాగా? అవును. వీటన్నిటితో పాటు నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, టెప్పిమని చేస్తాను. అలాగే. నేను వచ్చింది నీ పెర్మిషన్ అడిగి చావడానికి కాదు. ఇంత అభ్యర్థుల పూట టీవీ సౌండ్ ఎక్కువగా పెంచి మమ్మల్ని చంపొద్దు అని చెప్పి చావడానికి వచ్చాను ఇక్కడికి. చెప్పడం అయిందిగా, వెళ్ళి చావు. నేను వీక్ గా కనబడుతున్నానని తేలిగ్గా మాట్లాడుకో, నాకు తను కోపం వచ్చిందంటే అంతే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కొలిచిన నాలుగు అడుగులు మించు పొట్టి కొంచెం గడివి మా డోర్ కొట్టి మా మీద నోరు పారేసుకుంటావా? అవునా శృతి, ఊరుకో. సారీ బాబాయ్ గారు. అగ్గది, అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నీలా పోట్లగెత్తలా కాదు. నన్ను పోట్లగెత్తంటావా? ఉడతలు పికిన తాటంక ఫెస్ట్. శృతి తప్పు, చిన్నపిల్లలు తప్పిపోయింది, వదిలేను బాబాయ్ గారు. అగ్గది, అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్నావు పందెంపుంచుట ఊరికే గింజించుకుంటున్నావు. ఇంకోసారి చెయ్యం బాబాయ్ గారు, ప్లీజ్. అగ్గది, నిన్ను కాదు, నిన్ను ఇక్కడ ఉంచిన జీకే అనాలి అంటాను, తిడతాను. నలుగురు నిలబెట్టి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి, కరిగేస్తాను. ఇదైతే అమ్మాయి అంటే ఇలా ఉండకూడదు. వస్తాను. ఏంటక్క మన మీద గయమంటుంటే ఊరుకుని బాస్ నొక్క మాట అనేసరికి గూబ గుయ్యం అనిపించావు, ఏంటి సంగతి లవ్వా?
అవైతే నాకు చెప్పేయ్, నీకే సేఫ్, లేకపోతే నేను ట్రై చేసుకుంటాను. తంతన్, నేను సీనియర్, నువ్వు జూనియర్, కానీ బాస్ కి మన ఇద్దరం వెరీ నియర్. వాట్ సీ మై డియర్, మన బాస్ ని లవ్ చేస్తే తప్పు లేదు, అంత అందగాన్ని లవ్ చేయకపోతేనే తప్పు. పడుకో. నిన్నేమో ఎండ అన్నారు, ఇవాళ వాన అన్నారు. అక్క ల్యాప్టాప్ ఇక్కడ, నాకు తెలుసు. అలా కళ్ళ పగించి చూడకపోతే ఒప్పేసుకోవచ్చుగా బాస్ ని లవ్ చేస్తున్నానని. పని చేస్తున్నప్పుడు పిచ్చి వాడు వా, వెళ్ళు. Come on girls. ఏ పక్క పక్క. సరే ఇది డిక్టేట్ చేస్తా. గెట్ ఇన్ గెట్ ఇన్. అను, జీవితంలో ఒక్కసారి వెనకబడితే వెనకబడ్డక్కాల్సిందే రా. ఎక్కడికెళ్ళుంటారు అక్క? ఏంటి వెతుకుతున్నావు? బాస్ వచ్చారేమోనని. గోయ్ గోయ్, నీకు నా గురించి టెన్షన్ కానీ బాస్ మీద టెన్షన్ కాదు. అయినా ఇన్నాళ్ళు బాస్ కార్ లో కూర్చుని ఎంత లైఫ్ ఎంజాయ్ చేసావు అక్క. అంత లైఫ్ నువ్వేం ఎంజాయ్ చేసావు? ఏం చెప్పమంటావు? ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? కార్ స్పీడ్ 90, నా బాడీ టెంపరేచర్ 91. కార్ స్పీడ్ 100, నా బాడీ టెంపరేచర్ 101. కార్ స్పీడ్ 120, నా బాడీ టెంపరేచర్ థర్మోమీటర్ పగిలిపోతుంది. ఒక్కో టర్నింగ్ లో ఒక్కో టైప్ టచ్. రోడ్డు కన్నా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, కానీ బాస్ స్పీడ్ కి అస్సలు బ్రేకులు లేవక్క. చూసావా ఆయనతో జర్నీ ఎంత బాగుందో, రూమ్ కి వెళ్ళి చెప్పొస్తా. నీ టెన్షన్ ఎక్స్టెన్షన్ అయింది. ఈ ఫైనల్ డిస్పాచ్ సెక్షన్ పంపించు. సారీ సార్. శృతి, బుల్లెట్ బుల్లెట్ నేను తీస్తా కదా, తొందరపడద్దు, జాగ్రత్త, తొందరపడద్దు. వన్ మినిట్ జస్ట్ హోల్డ్ ఆన్. ఏ సోని నీచు నీ నాదే కానీ నా సఖీ ప్రియ సుఖాలకి నువ్వే కదా బాణి. సుగంధమే
పోని ప్రియ వసంతమే రాణి నీ సుఖీ భవ సుమలలో సరాగమై పోని అలా చూస్తే హనీ హనీ మదిపోయే ఠపి మనీ నాకు నీ కూతురు కావాలి సార్ కంగారు పడుకో 20 ఇయర్స్ నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నావు నా గురించి నీకు తెలియదా నాకు MBA చదివిన నీ కూతురు కావాలి మంచి ఉద్యోగం ఇద్దామని వద్ద మన ఆఫీసులో ఉద్యోగాలేం లేవు కదా సార్ జీకే ఆఫీస్ నీ కూతురు అక్కడ వర్క్ చేస్తూ జీకే బిజినెస్ సీక్రెట్స్ ఇక్కడ లీక్ చేయాలి సార్ నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా వర్క్ చేస్తున్నానో నా కూతురు కూడా ఇంకొకళ్ళ దగ్గర అంతే నమ్మకంగా ఉంటుంది మోసం చేయటం మా రక్తంలో లేదు రామ్మూర్తి నా కోసం ఆ మాత్రం చేయలేవా మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను సార్ కానీ ఇంకొకళ్ళని ఫ్రాడ్ చేయలేను సరే బాగా ఆలోచించు మీరేనా రామ్మూర్తి అవును మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఎందుకు ఎస్ఆర్కే కంపెనీలో మీరు ఫ్రాడ్ చేసి 10 లక్షలు కొట్టేశారని కంప్లైంట్ ఇచ్చారు నాకు దొరికిన ఒకే ఒక ఛాన్స్ నువ్వు ఆ జీకే దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ టెండర్ ఫైల్ తెచ్చి నా చేతిలో పెడితేనే మీ నాన్న బయటకు వస్తాడు లేకపోతే మటాస్ అయిపోతాడు అన్నయ్య లేడా అవును అన్నయ్య లేకుండా నువ్వు ఎక్కడ చేస్తున్నావు అస్కౌల్ డ్రైవర్ గడివి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా పళ్ళు రాలిపోతాయి శృతి ఏంట మాటలు తనుట్టి డ్రైవరే కాదు బాస్ కి బ్రదర్ లాంటి వాడు అతను అలా అని తప్పు చేసావు నువ్వు ఇచ్చిన చనువే వీడికి లిమిట్స్ లేకుండా చేసింది 2 రోజుల్లో నీ జాబ్ పోతుంది ఆ తర్వాత ఎవరిని ఎక్కడ ఉంచాలో చూసుకోవాల్సిందేనేగా అందుకే అన్నాను
నువ్వేమనుకోకు, ఏదో టెన్షన్లో అలానే ఉంటుంది. అబ్బే నేనేం ఫీల్ అవ్వట్లేదు, అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. నువ్వు వెళ్ళిపోతానంటే వాళ్ళ కదా ఇది వచ్చింది. అన్నయ్య దగ్గర ఉండాల్సింది నీలాంటి వాళ్ళు, కానీ ఇలాంటి పొగరబోతులు కాదు. నువ్వు తొందరపడి రాజీనామా ఇచ్చావు, కొంచెం రాజీపడి ఉంటే బాగుండేది. ఓ వెరీ గుడ్, నాకు తెలుసు పాప నువ్వు చాలా మంచి దానివి, చెప్పిన మాట వింటావు. పైలేవు మా నాన్నని పెట్టించు. మీ నాన్న కేసు నుంచి బయటికి రాడు, నువ్వు ఆ జీకే దగ్గరే ఉంటావు. నేను చెప్పినప్పుడల్లా జీకేని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటావు. నీకు టెండర్ ఫైల్ ఇవ్వాలంటే ముందు మా నాన్న బయటికి రావాలి. మా నాన్నని కేసు నుంచి విడిపించకుండా నేను జీకేకి అన్యాయం చేస్తూనే ఉండాలంటే నా ప్రాణం పోయినా చేయను. దాన్ని ఏదోటి చేసి ఆ ఫైల్ తీసుకోండి రా. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, అవసరమైతే వాళ్ళిద్దరి చెప్పండి, ఆ ఫైల్ మాత్రం టెండర్ ఆఫీస్కి రాకూడదు. ఏంటయ్యా ఒక ఫోన్ కరవట్లేదు, బాస్ ఎక్కడా, అను ఎక్కడా, అసలు మన ఫైల్ ఎక్కడా? అందరూ టెండర్లు వేసేసారు. అవును సార్, ఇంకో అరగంట టైం ఉంది, 5 గంటల లోపల వేసామా మనకు ఛాన్స్ ఉంటాయి, లేకపోతే ఇక అంతే సంగతి. మీరెందుకు సార్ ఊరికే టెన్షన్ పడుతున్నారు? మనం అసలు టెండరే వేయలేదుగా. ఒకవేళ టెండర్ వేస్తే ఎలా టెన్షన్ పడాలో జస్ట్ ప్రాక్టీస్ చేస్తాను, నువ్వు మూసుకొని రాసుకో. అను హాస్పిటల్ తీసుకెళ్ళి త్వరగా. యు కెన్ గోయింగ్. Ladies and gentlemen, as per the schedule, the applications are closed. Here is the result. The prestigious Shamshabad International Airport contract goes to GK Construction Line. Congratulations to Mr. Gopala Krishna, MD, GK Construction Line. Thank you. సార్ కంగారు సార్, కంగారు సార్, వి గాట్ ఇట్ సార్, సంపాదించాం సార్, మనకు కొట్టేశాం సార్, సార్ గారు ఇస్ గ్రేట్ సార్, చాలా టెన్షన్ పడ్డారు సార్, చాలా టెన్షన్ పడిపోయారు సార్. మీరు అనవసరంగా టెన్షన్ పడ్డారు, ఈ నాగార్జున సార్ గారికి ముందే తెలుసు ఈ కాంట్రాక్ట్ ఇంకే వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవును ఇది ఎలా జరిగింది? This happened because of Anu sir. తను హాస్పిటల్ కూడా వెళ్లకుండా లాస్ట్ మినిట్ లో వచ్చి ఫైల్ సబ్మిట్ చేసింది సార్. మీ జీవిత ఆశయ నెరవేరబోతోంది సార్. శృతి టెండర్ ఆఫీస్ కి పద అక్క, టెండర్ ఆఫీస్ కి పద. కంగ్రాచులేషన్స్ సార్. ఎస్ఆర్ కే మగాడివైతే హ్యాండ్ టు హ్యాండ్
ఫేస్ టు ఫేస్ నాతో పెట్టుకోబే ఇలాంటి ఆడంగి వేషాలు వేసావంటే తోలు తీస్తాను. శృతిని అడ్డం పెట్టుకుని కాంట్రాక్ట్ కొట్టేద్దాం అనుకున్నావా? ఏంటిది? అను పిఎఫ్ సాలరీ స్టేట్మెంట్ సెటిల్మెంట్ పేపర్స్. ఇవాళ తనకు ఆఫీస్ లో లాస్ట్ వర్క్. వెళ్ళిపోదాం డిసైడ్ అయిందా? మీరందరిలో తిట్టారు కాబట్టి తను రిజైన్ చేసింది. మీరు ఒక మాట ఉండిపోమంటే తను ఉండిపోతుంది. సారీ సార్, ఈ పేపర్స్ మీద మీరు అను సంతకాలు పెట్టాలి. రమ్మను. ఓకే సార్. అక్క, బాస్ నేను రమ్మంటున్నారు. ఆయనే కనుక నేను ఉండిపోమంటే ఉండిపోక ప్లీజ్. ఉండమనకపోతే నువ్వే ఉంటానని చెప్పాయి. ఇద్దరు మనుషుల మధ్య ఈగో అనేది చిన్న గుమ్మం లాంటిది. ఎవరో ఒకరు తలంచితేనే అవతల వాళ్ళని చేరుకుంటారు. ప్లీజ్ అక్క, జాబ్ వదిలి వెళ్ళట్లేదన్న గుడ్ న్యూస్తో నువ్వు రావాలి, లేకపోతే నా మీద ఒట్టే. అను, ఇవాళ ఆఫీస్లో నీ ఆఖరి రోజని నాకు గుర్తులేదు. ఏదో కోపంతో రిజైన్ చేశావు. కోపం తగ్గగానే రెజిగ్నేషన్ లెటర్ వెనక్కి తీసుకుంటావు అనుకున్నాను. ఇక్కడ శృతిని అపాయింట్ చేసింది నీ ప్లేస్లో కాదు, నీ అసిస్టెంట్గానే. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమో కష్టమో నాకు తెలియదు. ముందు నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత నేను పెడతాను. అను, నువ్వు వెళ్ళిపోతే ఓ మంచి సెక్రటరీనే కాదు, ఎప్పుడు నా మేలు కోరుకునే ఓ మంచి ఫ్రెండ్ని కూడా మిస్ అవుతాను. ఈ సంతకంతో ఉద్యోగంతో ఉన్న సంబంధం తెగిపోవచ్చు, కానీ నీతో ఉన్న స్నేహం మాత్రం తెగిపోదు. నాకు కావాల్సింది కూడా అదే. ఈ జాబ్ ఎక్కడికి వెళ్ళదు, నీకే ఉంటుంది. అను, అను, అంత ఎమోషనల్ అయిపోతే ఎలా? ఇంత సెంటిమెంట్ నాకు తెలియదే, చాలా గట్టిగా నువ్వు అనుకున్నాను. మరీ చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు. కమాన్, టేక్ ఇట్ ఈజీ, కమాన్. ఆఫీస్నే కాదు, జీవితాంతం మిమ్మల్ని కూడా వదిలి వెళ్ళలేను నేను. చిన్నప్పటి నుంచి అనాథగా నేను పడిన కష్టాలకి దేవుడు నాకు ఇచ్చిన ఓదార్పు మీరు. మీరు నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలని, మీతో జీవితాన్ని పంచుకోవాలని మీరు
ఒక్కసారి నా చేయి పట్టుకుంటే చివరి క్షణం వరకు మీతోనే నడవా. నా భార్య సంజన మలేషియాలో ఉన్న సుమిత్ర విశ్వనాథుల కూతురు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మొదటిసారి సంజనని చూసినప్పుడే అనుకున్నాను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఏయ్, 4 డేస్ నుంచి చూస్తున్నాను, నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? నేను నిన్ను ఫాలో చేయట్లా, లవ్ చేస్తున్నాను. నేను థ్యాంక్స్ చెప్పి నీతో పార్క్లకు తిరగాల, పబ్లిక్ రావాలా, సినిమాలు చూడాలా, షికాలు చేయాలా? అక్కర్లేదు, పెళ్లి చేసుకోవాలి. నేను బిజినెస్ చేస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను, లైఫ్లో అన్నీ ఉన్నాయి. వాటిని షేర్ చేసుకోవడానికి నీలా అందమైన అమ్మాయి ఉంటే బాగుంటుందనిపిస్తుంది. బాగా ఆలోచించు, మీ అమ్మా నాన్న చూసేవాడి కన్నా నేను నిన్నే ఇష్టపడుతున్నాను కాబట్టి నేనే బెటర్. డోంట్ వరీ, నాకన్నా మంచోడు, నిన్ను బాగా చూసుకునేవాడు, నువ్వు అరిచి గీపెట్టినా దొరకడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నువ్వు ఎస్ అనే వరకు నిన్ను వదిలిపెట్టను, నిన్ను కలుస్తూనే ఉంటాను. ఓకే, బాయ్. సంజన ఎస్ అనే వరకు వదలకుండా కలుస్తూనే ఉన్నా. పెళ్లి చేసుకోవడం కుదరదు, 2 ఏళ్ళ వరకు చదువు పూర్తి కాదు, అప్పటి వరకు లవ్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. అలా మొదలైన మా ప్రేమ పెళ్లిగా మారింది. నా బట్టలన్నీ దాచేస్తే నేనేం వేసుకోలేను అనుకున్నావా? ఏయ్, నా షర్ట్ ఎందుకు దొడుక్కోవడం? నన్నే దొడుక్కోవచ్చు కదా. నా షర్ట్ నాకు ఇచ్చేరా? ఎక్కడికి వెళ్తావు? With this, we shall conclude the meeting. Thank you very much for your participation. Okay? Sanjana, what are you doing? Ninnu love chestunnanu. Repa enti? Repa? December 27th, Monday. Kaadu, nee life lo chaala important day enti? Nuvu nenu modati sari kalusukun roja? No. Aithe manam first kiss ichukun roja? Kaadu. కొంపదీసి మన పెళ్లి రోజు కాదు కదా? అబ్బా, నేను లేకుండా నీకొక్కడికి చాలా ఇంపార్టెంట్. అదేంటి? నువ్వు లేని ఏ రోజు నా లైఫ్ లో ఇంపార్టెంట్ కాదు సంజన. లవ్ యూ కృష్ణ, లవ్ యూ. రేపు నీ పుట్టినరోజు, సిటీలో ఉంటే వర్క్ వర్క్ అంటూ సెలబ్రేషన్స్ తప్పించుకుంటావని నేను మన హనీమూన్ జరిగిన రిసార్ట్ లో గ్రాండ్ గా అరేంజ్ చేశాను. నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేయాలి, అర్థమైందా? ఓకే, అదే సంగతి, వచ్చేస్తాను. ఎక్కడున్నావు? ఆఫీస్ లోనా? కార్ లో ఉన్నా. ఏ, స్పీడ్ గా రాకు. నాకేం కాదులే, డోంట్ వరీ. చెప్పిన మాట విను, ర్యాష్ గా డ్రైవ్ చేయకు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, 3 గంటల్లో వచ్చేది 3 నిమిషాల్లో వచ్చేస్తా. ఓకే, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వు నవ్వుతూ నా కళ్ళ ముందు ఉన్నంత వరకు నాకేం కాదు.
ఇంకేంటి? సర్ప్రైజ్. సంజన, సంజన, ఆ సౌండ్ ఏంటి? సంజన, 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 సంజన. కొన్ని వేల మంది ప్రాణాలతో పాటు నా సంజనాను కూడా బలి తీసుకుంది సునామి. సంజన జ్ఞాపకాలను వదిలేయాలని తన ఫోటోని కూడా కనపడకుండా చేశారు వాళ్ళ అమ్మా నాన్న. సంజన ప్రపంచానికే దూరం అయింది, కానీ నా దగ్గరే ఉంది, నాతోనే ఉంది, నాలోనే ఉంది. అందుకే నేను పూర్తిగా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రేమ, అభిమానం, అటాచ్మెంట్, సెంటిమెంట్ లాంటి ఫీలింగ్స్ అన్ని గదిలో పెట్టి మూసేశాను. మళ్ళీ ఆ తలుపు తెరవడానికి ట్రై చేయొద్దు. గో, గో. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముక్కేసి వెళుతున్నా. వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముక్కేసి వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూర. అన్నయ్య, అనుని మన ఆఫీసులోనే ఉండమనాల్సింది. నేను ఉండమనను రా, కానీ ఇక్కడ ఉంటానుంటుంది. శేష్ గారు కదా? నేను అను ఫ్రెండ్. అనుకి ప్రేమ కావాలి, తండ్రిగా అది మీరివ్వాలి. అనుని అనాథాశ్రమం నుంచి బయటికి తెచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. చిన్నప్పటి నుంచి తను పోగొట్టుకున్న ఫ్యామిలీ లైఫ్ మళ్ళీ తిరిగి రావాలి. అందుకు ఎంత ఖర్చు అయినా నేనిస్తాను. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన కుర్రాడికి కూతురు తప్ప చెప్పి బాగా చూసుకోబోయా అని చెప్పాల్సిన తండ్రిని బాధ్యత అంతా మీరు తీసుకుని నా కూతుర్నే బాగా చూసుకోమని నాకు అప్పు చెప్పారు. ఇంకా మీరేం మాట్లాడకండి, నాతో రండి. ఏడుస్తున్నాడుగా, ఇక అతన్ని బాధ పెట్టడం ధర్మం కాదు. చూడు, ఇప్పుడు అతని కళలో నిజాయితీ కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నీకు కుటుంబం ఉండాలని, కన్నవాళ్ళ ప్రేమను నువ్వు పొందాలని నీతో పాటు నేను కూడా కలగన్నాను. సరే, పాతికేయుల క్రితం ఆయన ఏదో తప్పు చేశాడు,
ఇప్పుడు అదే తప్పు నువ్వు చేస్తే వెళ్ళమ్మా మీ నాన్నతో వెళ్ళు. అను సార్ సారీ అక్కడ అప్లికేషన్స్ పెట్టాను వెంటనే వాటిని సబ్మిట్ చేయి ఓకే. ఓకే సార్. అమ్మా అను నీకు అబ్బాయి నచ్చితే చెప్పమ్మా వెళ్ళి సంబంధం మాట్లాడతా. తండ్రిగా నీకేమీ చేయలేకపోయాను కనీసం ఇదైనా నేను పెళ్లి చేసుకున్నా నిన్ను బాగా చూసుకుంటానని నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని దేవుళ్ళు అంటూ మనిషికి మాట ఇచ్చానమ్మా. మన ఇద్దరిని కలిపింది ఈ ఇల్లు నీ పెళ్లికి డబ్బు ఇచ్చింది కూడా ఆయనే. ఈ విషయం నేనే చెప్పకుండా ఎవరతను నీ బాస్ జీకే గారు ఈ పెళ్లి జరిగితే ఆయన చాలా సంతోషిస్తారు. అలానే ఆయన అన్నారా? అవునమ్మా. సౌత్ వెస్ట్ మా తర్వాత మాట్లాడు. ఓకే సార్. ఇది మీరు బాస్ అన్న అధికారంతో ఇచ్చారనుకుంటే ఉద్యోగం లేదు. నా మీద ప్రేమతో ఇచ్చారనుకుంటే ప్రేమ లేదు. మా నాన్నని నన్ను కలిపినందుకు నేను పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటానన్నారు. మిమ్మల్ని మనసులో పెట్టుకుని నేను అపం చేయలేను. నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను. చనిపోయిన సంజునని మీరింకా మర్చిపోలేదు. అంతే ప్రేమించాను మిమ్మల్ని. నేను ఇలా మర్చిపోగలను? నా ప్రేమని మీరు ఒప్పుకోలేదనుకున్నాను, కానీ అర్థం చేసుకోలేదు. ఏదో ఒకరోజు మీరు మారుతారనుకున్నాను, కానీ మారలేదు. పిచ్చక్కిందా నీకు? నీకేమన్నా అయితే అయితే మీకెందుకు? మీకు నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు కాపాడారు? నా జీవితం ఏమైపోతే మీకెందుకు? నేను ఎలా చేస్తే మీకెందుకు? చెప్పండి, చెప్పండి. నీ లైఫ్ నీ ఇష్టం, ఎక్కడన్నా చావు. ఇది నా కన్స్ట్రక్షన్ సైట్. ఇక్కడ నీకేమన్నా అయితే పోయేది నీ ప్రాణమే కాదు, నా పరువు కూడా. పాపం అను ఎందుకన్నా అలా ఏడిపించావు? తనే అడిగిందిరా మిమ్మల్ని ఎలా మర్చిపోగలనని. ఇప్పుడు మర్చిపోతుంది. ఒకే పెదవితో పదములు ఎప్పుడు పలకవని, ఒకే పదముతో అరుగులు ఎప్పుడు సాగవని, ఒకే చేతితో చప్పట్లన్నవి మోగవని, ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవని.
హలో జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పిందే కానీ తన హెల్త్ గురించి ఒక్క మాట చెప్పలేదు. అంకుల్, ఎంతసేపు నా బిజినెస్, నా అచీవ్మెంట్స్, నా సక్సెస్, నా ఫెయిల్యూర్స్ అన్ని తనతో చెప్పానే కానీ నువ్వెలా ఉన్నావు సుమిత్ర అని ఒక్కరోజు కూడా అడగలేదయ్యా. గుండెల్లో బాధని కడుపులో దంచుకుని వెళ్ళిపోయింది. ఇంత రూత్లెస్ గా మనల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయారు అంకుల్ ఈ తల్లి కూతుళ్ళు? వీళ్ళు కాదయ్యా రూత్లెస్, వాడు సుమిత్ర బతకాలని చాలా అరటపడింది. ఆఖరి క్షణం వరకు నేను చావను, నాకు కోరిక మిగిలిపోయింది అంటూనే ఉంది. నీకు అందుకి దగ్గర నుండి పెళ్లి చెయ్యాలి అంటూనే కళ్ళు మూసింది. భర్త కదా భార్య ఆఖరి కోరిక తీర్చగలను. తన రుణం తీర్చుకోగలను. నాతో పాటు ఇండియా వచ్చేయండి. రానయ్యా, ఇక్కడే ఉంటాను. సుమిత్ర పంచిన జ్ఞాపకాలతో ఉంటాను. మరి సంజనని నన్ను ఎలా మర్చిపోమంటారు? పెళ్ళైన ఏడాదికే సంజన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. అక్కడితో నీ జీవితం ఆగిపోకూడదు, అందుకే చెప్తున్నాను అనుని పెళ్లి చేసుకో. అను అంటే నాకు ఇష్టమే అంకుల్, కానీ సంజనని మనసులో పెట్టుకుని అను ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. గతించిన ప్రేమకి, స్వాగతించిన ప్రేమకి మధ్యన బాధపడుతున్నావు కృష్ణ. ఆ బాధ నేను చూడలేను. మా అమ్మ ఆఖరి కోరిక, నా కోరిక ఒకటి, నాకోసం నన్ను మర్చిపో ప్లీజ్. అను అంటే నాకు ఇష్టం, కానీ సంజనాని మనసులో పెట్టుకుని అనుకి ప్రేమ కావాలి. అనుని పెళ్లి చేసుకో. భర్త కదా భార్య ఆఖరి కోరిక తీర్చగలను. అను అంటే నాకు ఇష్టం, కానీ సంజనాని మనసులో పెట్టుకుని అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో మెరుపుల వెనక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో తెరవని తలుపులు తెరిచిన క్షణమున తారదిరనా కొత్త ప్రేమ తపనా తెలిసిన కథలో కలిసిన తిథిలో తిరగని మలుపులు తిరిగిన క్షణమున తారదిరనా తారదిరనా పిచ్చి ప్రేమ తపనా
కుంకుమ పువ్వుకు కాటుకరే కవనా, కోరిన ప్రియునికి కౌగిలి లేఖవనా, నీలి నింగిని బదిలి ఆధారలెటు కదిలి చేరుకున్నది మజిలి నీ చేతి పిన్నిది తగిలి చిలిబిలి తారా ఎదగగనమున చాబిలి తీరుగా ఎదిగిన క్షణమున తార బిరనా చేతికి గోరెంట కవనా నల్లని రీకి వెన్నెల పడకవనా కొద్దిగా ఇటు జరిగి ముక్కులో మునిగి నమ్మమాట తిరిగి అడుగులు కదిపి నడుమును కొలిచి నడవని దారిన నడిచిన క్షణమున తారధిరనా తక తింత తారధిరనా అనగనగనగా మనసున మెరుపి మెరిసిన తరుణంలో మెరుపుల వెనక చిరు చిరు చినుకే మురిసిన సమయంలో మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో తెరవని తలుపులు తెరిచిన క్షణమున తారధిరనా తక దింపు తారధిరనా అన్నయ్య సునీల్ అర్జెంటుగా అను ఇంటికి వెళ్ళాలి పదా. ఎందుకన్నయ్య? రే నా లైఫ్ బిజినెస్సే కాదు అను అని అర్థమైందిరా. అదేంటో అన్నయ్య, నీకు దగ్గరైన వాళ్ళు అందరూ దూరం అయిపోతారు, నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? అనుకేమైంది? అక్కడ అనుకు పెళ్ళి అయిపోతుంది అన్నయ్య, ఇప్పటికే నువ్వు ఆలస్యం చేసావు. వద్దనే, నువ్వు ఇప్పుడు వెళ్ళినా ఉపయోగం ఉండదన్న.
వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా నీలో నాదాగున్నా నా కోసం వస్తున్నా నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్నా నీ ప్రేమయాగంలో జ్వాలనై వస్తున్నా నీ మెడలో నా నిత్యం నిలిచే సూత్రానై వస్తున్నా అణువణువున ఎగసిన అలలను నేడే గమనిస్తున్నా ఆ అలలను కలలు గమలిచిన మహిమే నీదని గుర్తిస్తున్నా కలలకు వెల్లు వరంపించి ఊహకు ఉప్పెన అందించి ఆశల అలజడి పుట్టించి అన్నింటిని ప్రేమకి జత చేసి ఈ మది నది చేరగ కడలిని నేనై కదిలొస్తున్నా నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్నా నేను ఎలా బాధపడుతున్నానో చూసి సంతోషించడానికి వచ్చారు. మనసు చంపుకొని మనవాడుతున్న నా కన్నీళ్లను చూసి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చారు. నిండు నూరేళ్లు చస్తూ బతకమని నాలుగు అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. దగ్గరుండి మరీ నన్ను దూరంగా సాగనంపడానికి వచ్చారా? నా లైఫ్ లో సంజనాని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేననుకున్నాను. అంత ప్రేమ నీ మీద కూడా ఉందని తెలుసుకుని నీతో చెప్పడానికి వచ్చాను. ప్రేమకు మనిషితో కాదు, మనసుతోనే సంబంధం అని అర్థం చేసుకున్నాను. నీ మనసులో నేను ఉన్నానని తెలుసు, కావాలని దూరం చేసుకున్నాను. కానీ నా మనసులో నువ్వు ఉన్నావని తెలిసాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీకోసం వచ్చాను. నువ్వు నాకు కావాలి. మలేషియాలో సుమిత్ర అంటే చనిపోతూ కోరిన ఆఖరి కోరిక మన పెళ్లి జరగాలి. ఆవిడ సాక్షిగాను నాకు కావాలి. నేనెప్పుడు నవ్వుతూ ఉండాలని, నీ ప్రేమను యాక్సెప్ట్ చేయాలని నా మనసులో నాకు చెప్పిన సంజన సాక్షిగా నువ్వు నాకు కావాలి. సంజనాన్ని దూరం చేసి నా జీవితాన్ని సగంలో ఆపేసిన ఆ దేవుడు నీతో జీవితాన్ని పూర్తి చేయమన్నాడు. దేవుడి సాక్షిగా నువ్వు నాకు కావాలి. నీకు నా మీద ఉన్న ప్రేమ సాక్షిగా నువ్వు నాకు కావాలి. అను, నన్ను పెళ్లి చేసుకుంటావా?
Yo, people, you're the story about a boss and his sec. Uh-huh. Yeah, yeah, here we go. Boss.